హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అందరికీ. హరే మనము కృష్ణ ఇప్పుడు మాతాజీ, దామోదర మంతలో శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ అనేక మాతాజీ. లీలల్ని చర్చించుకున్నాము. ఆ అనేక లీలలతో పాటుగా ఇప్పటి వరకు గోవర్ధన లీల, దామోదర లీల, ఇంకా మనము వాటన్నిటితో పాటుగా మనకి కార్తీక మాసంలో జరిగిన ముఖ్యమైన లీల ఏమిటి అంటే గోపాష్టమి. గోపాష్టమి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక 5 సంవత్సరాల వరకు, అంటే ముందు ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క వయసుని ఏ విధంగా డివైడ్ చేస్తారంటే, ఎవరి అయినా పిల్లల వయసుని ఏ విధంగా డివైడ్ చేస్తారంటే, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మాత్రము గోవత్సాలని అంటే గో దూడలని వాళ్ళు మేతకు తీసుకుని వెళ్తారు. కానీ ఎప్పుడైతే 5 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళు ఆవులను తీసుకుని వెళ్తారు మేతకి. ఆ విధంగా గోవులని తీసుకొని వెళ్లే ఉత్సవము శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటి సమయము. అది గొప్ప ఉత్సవంగా సెలబ్రేట్ చేస్తారు, దాన్నే గోపాష్టమి అని మనము ఇస్కాన్ ప్రతి టెంపుల్లో కూడా ఎంతో వైభవంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఈ ఉత్సవం గురించి తెలుసుకునే ముందు ఒకసారి మన గురువుల్ని స్మరించుకొని మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనేక లీలలు లో గోపాష్టమి ఉత్సవం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు మనము ఇంతకు ముందు గోవర్ధన లీల చర్చించుకున్నామండి. గోవర్ధన లీల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు అన్ని రసాలలో అంటే అన్ని భావాలలో ఉన్న భక్తులతోని కూడా ఆయన ప్రేమ సంబంధాన్ని ఏ విధంగా ప్రతిస్పందించారు అనేది తెలుసుకున్నాం. అలాగే ఈ రోజు గోపాష్టమి రోజు కూడా అందరి భక్తులతో ఆయన అదే విధంగా తన భావాలని పంచుకుంటారన్నమాట. ఇప్పుడు అసలు గోపాష్టమి ముందు తెలుసుకోవడానికంటే ముందు అసలు కృష్ణ భగవానుడి యొక్క దినచర్య ఏ విధంగా ఉంది? కృష్ణ భగవానుడు పుట్టినప్పుడు అంతా వాళ్ళ తల్లితో పాటే, చిన్నపిల్లలు ఎలా ఉంటారండి, పూర్తిగా తల్లితో పాటే ఉంటారు. తల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తారు, ఏం చేస్తే అదే చేస్తారు, పక్క పక్కనే ఉంటూ ఉంటారు. అయితే కొంత వయసు రాగానే వాళ్ళందరినీ కూడా దగ్గరలో అంటే దూరంగా కాకుండా, ఇప్పుడు బృందావనం అంటే ఏమిటండి, బృందావనము అని ఒక ప్రదేశం మాత్రమే, మొత్తము శ్రీకృష్ణ భగవానుడు సంచరించిన ప్రదేశం మొత్తాన్ని కూడా వ్రజమండలము అంటారనమాట. ఆ ప్రదేశంలో మొత్తము 108 అడవులు ఉన్నాయి, 108 వనాలు ఉన్నాయన్నమాట. అయితే ఎప్పుడైతే 5 సంవత్సరాల లోపు ఉన్నారో దూడల్ని తీసుకొని కృష్ణ భగవానుడి దగ్గరలోనే, ఏ నందభవనం ఎక్కడ ఉందండి, ఆ నందభవానికి దగ్గరలోనే తీసుకొని వెళ్ళేవారనమాట. ఆ దగ్గరలో వెళ్ళినా కానీ కృష్ణుడు ఎప్పుడు కృష్ణుడు ఆ శ్రీ గోవత్సాలని తీసుకొని వెళ్ళినా, మేతకు తీసుకొని వెళ్ళినా కానీ అలా వదిలేసేవారు కాదనమాట. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉన్న వాళ్ళు ఉన్నది నందమహారాజు యొక్క భవనం. ఆ నందభవనము వాళ్ళు ఉన్న ప్రదేశంలో చాలా ఎత్తైన ప్రదేశం అనమాట. ఆ ఎత్తైన ప్రదేశం కాబట్టి ఎప్పుడు మా యశోదమాత ఇంటి పనులలో చాలా బిజీగా ఉండేవారు. ఆ ఇంటి పనులలో బిజీగా ఉంటూ కూడా మధ్య మధ్యలోనే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, కనిపిస్తున్నాడా లేదా, మనకి దూరంగా ఏమన్నా వెళ్ళిపోయాడా, ఏం జరిగింది అని ఎప్పుడు చూస్తూనే ఉండేవారు అనమాట. కొంచెం పని చేయడం, మళ్ళీ వెంటనే పైకి వెళ్లి చూసి రావడం, మళ్ళీ ఇంకాస్త పని చేయడము, ఇంకేదో వంట చేయడము, ఎవరికో ఒకళ్ళు, వాళ్ళు చాలా మంది సేవకులు కదా యశోదమాతకి, ఆ సేవకులకు ఆ బాధ్యత అప్పగించడము, మళ్ళీ వెళ్ళి చూసి రావడం అనమాట. యశోదమాత ఎప్పుడన్నా బిజీగా ఉంటే నంద మహారాజు కొంతమంది నియమించాడు,
ఏం చేస్తున్నాడు కృష్ణుడు, ఎక్కడికి వెళ్తున్నాడు, కనిపిస్తున్నాడా లేదా అని వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. చూసి నంద మహారాజ్కి యశోద మాతకి చెప్తూ ఉంటారు అన్నమాట, ఆ ఏం పర్వాలేదు కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, ఆ మాకు కనిపిస్తూనే ఉన్నాడని. అలా చిన్న పిల్లవారు, చిన్న పిల్లలు కాబట్టి ఆ విధంగానే వాళ్ళు ప్రొటెక్షన్ లో ఉంచేవారు. ఆ విధంగా ఇంతవరకు అన్ని మంచిగా ప్రేమతో ఆప్యాయంగా చేసే యశోదమాత చేసే కృష్ణ భగవానుడి సేవలన్నిటిని కూడా స్వీకరించేవాడు. ఎలా అంటే పిల్లలకి ఎలా చేస్తారండి, చిన్నప్పుడు మంచిగా నలుగు పెట్టి స్నానం చేపించి బట్టలు తొడిగి మంచిగా అలంకరణ చేసి ఆ భోజనం తినిపించి తర్వాత పంపించేవారు. ఇన్ని రోజులు ఆ విధంగా మంచిగా చేయించుకునే కృష్ణ భగవానుడి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ మార్పు చూసిన యశోద మాతకి చాలా బాధ కలిగిందనమాట. ఏంటి కృష్ణుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని. కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే, అమ్మమ్మ నువ్వు వద్దు, నేనే స్నానం చేసుకుంటాను, నేనే బట్టలు వేసుకుంటాను అని ఆయనకెళ్ళి ఆయన మొత్తం నీట్ గా రెడీ అయ్యి యశోద మాతకి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనమాట. యశోద మాత కాళ్ళకి దండం పెట్టడము, రెస్పెక్ట్ గా మాట్లాడడము, ఇంతకు ముందులాగా అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఎప్పుడు యశోద మాత చీర కొంగు పట్టుకొని తిరగడం లేదు. అయితే ఇది యశోద మాతకి చాలా బాధ అనిపించింది. ఏంటి కృష్ణుల్లో ఇంత సడన్ గా ఇంత మార్పు వచ్చింది అని ఏం చేస్తుందంటే, ఈ యశోద మాత మనసులో చాలా గుబులుగా ఉందన్నమాట ఆమెకి. ఎవరితో పంచుకోవాలి అని చెప్పి వాళ్ళ తోటి కోడళ్ళు ఉన్నారు కదా, ప్రతిరోజు కూడా వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆడవాళ్ళు, అక్కడున్న గోపికలు అందరూ కలిసి ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదండి. ఇప్పుడు మనం ఇంకా ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూసుకుంటున్నాం కదా, ఒకప్పుడేమో అందరు ఇళ్ళ ముందుకు వచ్చి ఆడవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అలానే యశోద మాత కూడా అందరితో మాట్లాడుతూ, కృష్ణుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, నన్ను ఏ సేవ చెయ్యనివ్వడం లేదు, తనంతట తాను నేనే చేసుకుంటా అంటున్నాడు, నాకెంతో బాధ కలుగుతుంది అంటే అప్పుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే నంద మహారాజుకి అంటే ముందుగా ఇద్దరు అన్నలు ఉన్నారు, నంద మహారాజుకి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరిలోకి నంద మహారాజు యొక్క ఆ నంద మహారాజు యొక్క ఉన్నతమైన గుణగణాలు చూసి నంద మహారాజు అంటే అందరికీ ఇష్టం, అందుకని నంద మహారాజును మాత్రమే రాజుగా చేశారు. అయితే ఈ అన్నదమ్ములు ఉన్నారు కదా, ఈ అన్నదమ్ములలో పెద్ద భార్య పేరు ఏమిటంటే, పెద్ద అన్న ఆయన పేరు అభినందన్ అనమాట. అభినందను పెద్దన్నయ్య మరియు ఉపానంద, ఆయన కూడా పెద్దన్నయ్య. ఆ నంద మహారాజు కంటే చిన్నవాళ్ళు ఎవరంటే సనంద నందన్. ఇంకొక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు సనంద మరియు నందినీదేవి, సునంద మరియు నందినీదేవి. అయితే ఈ అభినందన్ వాళ్ళ భార్యతో చెప్తుందనమాట, ఆవిడెవరు నంద మహారాజు కంటే ఆ పెద్ద పెద్ద అన్నయ్య భార్య కాబట్టి వాళ్ళకి అంతకు ముందే పిల్లలు ఉన్నారు, ఆమె కొంచెం ఎక్స్పీరియన్స్డ్, అందుకే ఆమె చెప్తూ ఉందనమాట, నువ్వేం బాధపడకు యశోద, అది ఈ వయసులో సహజమైందే, కృష్ణుడు ఆ విధంగా ప్రవర్తించడం ఏమి అసహజం కాదు, చేసుకొని అలా ఇప్పుడు పెద్దవాడయ్యాడు అన్ని నేర్చుకుంటున్నాడు అని. అయితే వాళ్ళు తర్వాత అంటాడనమాట, ఇంతకు ముందులా మాతో కృష్ణుడు ఉండట్లేదు, కానీ నంద మహారాజు అంటున్నాడు అనమాట వాళ్ళ తమ్ముళ్ళతో, మీతో చాలా బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు, నాతో అలా మాట్లాడట్లేదు ఇంతకు ముందులాగా అంటే వాళ్ళు అంటున్నారనమాట. ఎవరైనా కానీ చిన్న అన్నలతోని కొంచెం క్లోజ్ గా ఉంటారు, అలానే క్లోజ్ గా మాట్లాడుతున్నాడు అనమాట కృష్ణుడు. ఏం మాట్లాడుతున్నాడు మీతోని కృష్ణుడు అంటే అప్పుడు చెప్తూ ఉన్నారనమాట వాళ్ళు. ఏమని చెప్తున్నారంటే, మా నాన్నగారు చాలా పెద్దవారైపోయారు, నేను చూడండి ఇప్పుడు ఎంత, ఇన్ని రోజులంటే చిన్నపిల్లవాడిని, ఇప్పుడు ఎంతో పెద్దయ్యాను కదా, మరి ఇప్పుడు కూడా నాకు బాధ్యత అప్పగించకుండా మా నాన్నగారు చాలా కష్టపడిపోతున్నారు, అంత అవసరం ఏం చెప్పండి ఆయనకి, అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, నాకు బాధ్యత ఇవ్వచ్చు కదా అంటుంటే, ఆ కృష్ణుడి యొక్క మాటలకి నంద మహారాజు చాలా నవ్వుతూ ఉంటారనమాట. అంటే ఈ కృష్ణుడు ఇంత చిన్న పిల్లవాడు, ఇన్ని మాటలు వస్తున్నాయా కృష్ణుడికి అని. అయితే వాళ్ళందరూ కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు నంద మహారాజుని, ఎందుకంటే అలా కాదన్నయ్య, ఇప్పుడు ఎందుకంటే గోవులు కూడా వెళ్ళడం లేదు వనాలకి, కృష్ణుణ్ణి చూస్తూనే వెళ్తున్నాయి, కృష్ణుడు కనిపించకపోతే గోవులు కూడా వనాలకు వెళ్ళడం లేదు, అందుకని మనము కృష్ణుణ్ణి తీసుకుని వెళ్దాము అంటే నందమహారాజు ఒప్పుకోరు అనమాట. లేదు లేదు,
ఇంకాస్త సమయం ఉంది అని. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది, నా ఇది యశోద మాత కానీ నందమహారాజు కానీ కృష్ణుడి మీద ఉన్న ప్రేమతోని వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు ఆ వనాలకు తీసుకుని వెళ్ళడానికి. ఎందుకంటే ఇదంటే దగ్గర, అది చాలా దూరము, ఆ అక్కడ అన్ని క్రూర మృగాలు ఉంటాయి, మళ్ళీ ఇంకా రాళ్ళు రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, చిన్న పిల్లవాడు కృష్ణుడు అంత దూరం నడవగలడా, ఎలా వెళ్తాడు అని వాళ్ళు కొంచెము కృష్ణుడి మీద ప్రేమతోని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే, ఆ కృష్ణ భగవానుడి యొక్క స్నేహితులు, కృష్ణుడికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. ఆ నీకు తెలుసా, మీ నాన్నగారు మీ అమ్మగారు ఇంతవరకు నీకెందుకు బాధ్యతను ఇవ్వడం లేదు అంటే, నువ్వు బాధ్యతగా ఉండవు కదా, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాయి, అల్లరి పనులు చేస్తూ ఉంటావు కదా, నువ్వు బాధ్యతగా ఉండవు కాబట్టి నీకు ఇంతవరకు ఏ బాధ్యత ఇవ్వలేదు మీ నాన్నగారు అంటే, కృష్ణుడు అవునా అని ఆయన అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే దానికి తోడు బలరాముడు ఏం చేస్తాడంటే, బలరాముడు అంటూ ఉన్నాడు, లేదు లేదు అది కాదు, ఎందుకంటే అసలు కృష్ణుడు ఈ నందమహారాజు యశోదమాతల పుత్రుడే కాదు, ఎందుకంటే యశోదమాత ఎంత తెల్లగా ఉంటుంది, నందమహారాజు కూడా ఎంత తెల్లగా ఉంటాడు, మరి కానీ నువ్వు చూడు ఎంత నల్లగా ఉన్నావు, మరి నువ్వు ఇంత నల్లగా ఉంటే అసలు వాళ్ళ పుత్రుడు అయితే ఎవరి ఒక పోలికలు రావాలి కదా, నీకు అసలు కొంచెం కూడా పోలికలు లేవు కృష్ణ అని బలరాముడు ఆట పట్టిస్తూ ఉంటే, కాదు కాదు అని ఇంకొక మా స్నేహితుడు అంటున్నాడు, లేదు లేదు కృష్ణ అసలు నువ్వు ఎక్కడ కనిపించావు తెలుసా, అందరూ మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను, అందరూ అలా వెళుతూ ఉన్నారంట, ఎక్కడి నుంచో దూరంగా చిన్న పిల్లవాడి శబ్దం వినిపించింది, ఎక్కడి నుంచి వస్తుందా అని శబ్దం చూస్తే ఒక చెట్టు యొక్క పెద్ద, ఆ చెట్టుకు పెద్ద తొర్రలు ఉంటాయి కదండి, అందులో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చారనమాట, ఆ పిల్లవాడివే నువ్వు అని. అయితే ఇంకో గో అదే గోపబాలుడు అంటున్నాడు, లేదు లేదు మా తాతగారు చెప్పారు నాకు. ఏమిటి అంటే అసలు కృష్ణుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవారు, అయితే కృష్ణుణ్ణి అమ్మేశారనమాట, అయితే తులాభారంలో కృష్ణుణ్ణి పెడితే నందమహారాజు యశోదామాత ఎన్నో డబ్బులు ఇచ్చి కృష్ణుణ్ణి కొనుక్కున్నారు అని. ఈ విధంగా తలా ఒక మాట చెప్తూ ఉంటే కృష్ణుడికి చాలా బాధేస్తుంది. అయితే ఏం చేస్తాడు, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇంటికి వెళ్ళగానే నందమహారాజు యొక్క ఒళ్ళో కూర్చొని, ఇప్పుడు కాంక మా చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఇంటికి రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఎవరన్నా కొట్టినా తిట్టినా గొడవ పడ్డా వాళ్ళకి ఏం ఆశ్చర్యమైనా అన్ని మాటలు వచ్చి తల్లిదండ్రులకు చెప్తారు కదా, అలానే కృష్ణుడు కూడా ఆ మధుమంగలు ఇలా అన్నాడు, సుబలి ఈ విధంగా అన్నాడు, ఆ ఈ విధంగా మాకు ఈరోజు జరిగింది, ఈరోజు మేము ఇలా తీసుకున్నాము ప్రసాదము, ఇక్కడికి వెళ్ళాము అని అన్ని చెప్తూ ఉంటాడు. అని ఆ రోజు వెంటనే లోపలికి వెళ్ళిపోయి పడుకొని ఏడుస్తూ ఉన్నాడనమాట. ఏడుస్తూ ఉంటే నందమహారాజు యశోదమాత చాలా బాధపడతారు, ఏంటి కృష్ణుడు అలా ఏడుస్తున్నాడు, ఆ ఓ బలరాం ఏమైంది కృష్ణుడికి, ఎవరేమన్నారు కృష్ణుడిని, నువ్వు చూసుకోలేదా, నువ్వు పట్టించుకోలేదా, ఆ కృష్ణుడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే కృష్ణుడు అనుకుంటాడు అనమాట, అమ్మ నా బాధకి కారణమే బలరాముడు, మరి ఇక బలరాముడిని మీరేమంటారు అంటే, అవునా ఏమన్నావు నువ్వు అని అడిగితే బలరాముడు అంటాడనమాట, అమ్మ లేదు నేనేం అనలేదు, కృష్ణుడు అలానే చెప్తారు, మీకు తెలుసు కదా కృష్ణుడు ఎప్పుడన్నా నిజం చెప్పాడా అంటే, అవునవును నిజమే, ఆ ఏమైంది కృష్ణ అంటే, ఇంకా కృష్ణుడు ఏడుపు ఆపట్లేదనమాట, ఇంకా అట్లా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడ్చి తర్వాతకి వాళ్ళందరూ ఓదారుస్తుంటే అప్పుడు ఒకటి చెప్తాడనమాట, లేదు లేదు ఇంకా నేను వనాలకు వెళ్లాల్సిందే, నేను గోవుల్ని తీసుకునే వెళ్తాను ఇక్కడి నుంచి, ఆ నేను పెద్దవాడిని అయిపోయాను గోవచ్చాలని తీసుకుని వెళ్ళను అని ఇంకా యశోదమాతకి నందమహారాజుకి చెప్తే, అప్పుడు వాళ్ళు సరే అయితే కృష్ణుడు బాధపడుతున్నాడు అని సరే అంటారు, కానీ అలా ఈ రోజు అనుకుంటే రేపు వెళ్ళేది కాదు, ఆ దానికి ఒక సమయం ఉండాలి, ఒక ముహూర్తం ఉండాలి, అప్పుడే కదా వెళ్ళేది, మన కుటుంబ పురోహితుడు రావాలి, బ్రాహ్మణుడు వచ్చి ముహూర్తం పెట్టాలి అని వాళ్ళు అన్నారో లేదో, కృష్ణుడికి మనసులో ఏ కోరిక కలిగితే అది తీర్చడానికి సిద్ధంగా కృష్ణుడి పక్కనే ఆయన లీలాశక్తి పనిచేస్తూ ఉంటుంది, ఆయన భావాలకు అనుగుణంగా పనిచేస్తుంది అనమాట. వెంటనే అక్కడ వాళ్ళ కుటుంబ పురోహితుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు. అదేమిటండి ఇప్పుడు మీరు ఇలా అనుకున్నావో లేదో, మీరు ఎలా వచ్చారు అంటే, అసలు నేను ఈ దారిలో వెళ్తున్నాను, ఎందుకో ఒకసారి మిమ్మల్ని కలవాలనిపించింది అందుకే వచ్చాను అంటారనమాట.
అయితే కృష్ణ అంటాడు, ఆ వెళ్ళి వెళ్ళి అడగండి, ఇంకా ముహూర్తం పెట్టించండి. సరే అని ఇంకా వాళ్ళు అడుగుతారనమాట, ఆ ఇట్లా మా అబ్బాయిని మేము ఇంకా గోవుల సేవ కోసం పంపించాలనుకుంటున్నాము, ఆ మీరు చెప్పండి మంచి రోజు చెప్తే మేము ఆ రోజు పంపిస్తాము అంటే అప్పుడు చెప్తారనమాట. ఇక్కడ కార్తీక మాసం కదా, కార్తీక మాసము అష్టమి రోజు బుధవారము, ఇది ఆ శ్రవణ నక్షత్రం, ఇది చాలా మంచి ముహూర్తము, మీరు ఈ ముహూర్తంలో పంపించండి అంటే సరే అది ఇంకా వెంటనే అనమాట. వెంటనే ఇంకా అందరూ ఏర్పాట్లు ప్రారంభిస్తారు. అయితే ఎందుకు కృష్ణుడికి ఇంత ఆరాట పడుతున్నాడు, ఎప్పుడు నేను వనాలకు వెళ్ళాలా, ఎప్పుడు గోవులను తీసుకుని వెళ్ళాలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్తూ ఉంటారనమాట. అయితే యాక్చువల్గా ఈ గోపాష్టమి గురించి మనకి భాగవతంలోని 10వ స్కందంలో 15వ అధ్యాయంలో కేవలం ఒక్క శ్లోకంలో మాత్రమే వివరించారు, కానీ ఆచార్యులు ఏ విధంగా భావిస్తున్నారు అనేది ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క విధంగా మనకి వివరించారనమాట. అది గోపాల్ చెంపులో మరియు ఆనంద చెంపులో మనకి ఆచార్యులు ఇంకా చాలా చాలా పుస్తకాల్లో ఆచార్యులు వివరించారు. అయితే అవన్నీ కూడా మన సీనియర్ డివోటీస్ ముఖత విన్నామండి, ఆ విన్నది మాత్రం నేను ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అభిప్రాయాలను చెప్పారు. అసలు కృష్ణుడు ఎందుకు ఇంత త్వరగా ఆయన గోవులను తీసుకుని అడవికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, గోవత్సాల సేవ వదిలి గోసేవ తీసుకోవడానికి ఎందుకు అంత తొందరపడుతున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారనమాట. అయితే ఒక ఆచార్యుడు అంటారు, ఒక నిమిషం మాట్లాడు. అయితే పుట్టినప్పటి నుంచి పిల్లలు ఎలా ఉంటారండి, ఎక్కువగా తల్లితోనే ఉంటారు, తల్లే అన్ని పనులు చేయడము, సేవ చేయడము, పుట్టినప్పటి నుంచి అన్నం తినిపించడం, స్నానం చేయడం, ఏది కావాలన్నా పిల్లలు ఎక్కువ తల్లితోని క్లోజ్ గా ఉంటారు, తండ్రితోని ఎప్పుడైనా కాసేపే కదా. అయితే నంద మహారాజుకి అనిపిస్తుందంట, కృష్ణుడు ఎప్పుడు యశోద చుట్టే తిరుగుతున్నాడు, అలా నా చుట్టూ ఎప్పుడు తిరుగుతాడో అని భావన కలిగిందంట నంద మహారాజుకి. అయితే కృష్ణుడికి ఎంత సమయం ఉందండి, ఎక్కువ సమయం లేదు, ఆయన త్వరగా ఆయన ఎందుకు అవతారం తీసుకున్నారు, అవతారాన్ని సంపూర్తి చేసుకోవడం కోసం ఆయన మధురకు వెళ్ళాలి, అంత లోపల ఇక్కడ వ్రజధామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచాలి, ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారిని కూడా సంతృప్తి పరచాలి అని తండ్రితోని కలిసి ఆయన అక్కడికి ఆవులను తీసుకుని వనాలకు వెళ్ళాలి అనుకుంటున్నారనమాట. తండ్రితోని కూడా సాన్నిహిత్యంగా ఉంటే ఆయన కూడా సంతోషిస్తారు అని. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి గారితో వెళ్ళడం స్టార్ట్ చేశారో అయితే కృష్ణుడికి ఎలా అంటే చాలా టాకిటివ్ అనమాట, ఎంతగా మాట్లాడతారంటే కృష్ణుడు ఆ నంద మహారాజుతోని వనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతీది, వనంలో కల్పించే ప్రతీది కూడా చూస్తూ ఉన్నారంట, నెమల్ని చూసినా, పక్షుల్ని చూసినా, కొమ్మల్ని చూసినా అందులో ప్రశ్నిస్తున్నారు, ఆ కొమ్మలు ఏంటి అంత పైకి ఉన్నాయి, ఆ నాన్నగారు చూడండి ఈ నెమలి ఎలా ఉందో, ఈ ఆడ నెమలి మొగ నెమలి కంటే చాలా బాగుంది, అందుకనే అమ్మ మీకంటే చాలా అందంగా ఉంటుందేమో అని ఒక్కొక్క పక్షిని చూసి, ఆ పక్షి అలా ఎందుకుంది, అక్కడ ఎందుకుంది, పిల్లలు అడుగుతారు కదండి, అలా రోజు మొత్తం ప్రశ్నలు వేసేవారనమాట. ఎందుకంటే వాళ్ళు గోవులను తీసుకొని వెళ్ళినప్పుడు ఏమిటండి అక్కడ మొత్తము గోవుల్ని తీసుకొని ఒక దగ్గర ఉంచితే అవే తిరుగుతూ అవి గడ్డి తింటూ ఉంటాయి కదా, అప్పుడు వీళ్ళకి కొంత సమయం ఉంటుంది, అప్పుడు ఆ సమయం ఉన్నప్పుడు మొత్తం కూడా కృష్ణుడు ఆ నంద మహారాజుతో మాట్లాడుతూనే ఉన్నాడనమాట. ఎలా అంటే నంద మహారాజుకి పూర్తిగా సంతృప్తి కలిగించే అంత వరకు ఆయన మాట్లాడడం ఆపట్లేదు, ఆ విధంగా నంద మహారాజుని సంతృప్తి పరచాలి అని అనుకున్నారనమాట. అయితే తర్వాత ఇంకొంతమంది అంటున్నారు, ఈ వ్రజవాసులందరూ కూడా ఇంతవరకు కృష్ణ భగవానుడితోనే ఉన్నారు కదండి, ఎవరు కూడా కృష్ణుణ్ణి వీడలేదు, ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అందరూ అక్కడక్కడే ఉండేవారు, ఇప్పుడు వత్సాలను తీసుకొని వెళ్తే దగ్గర ప్రదేశంలో వెళ్ళేవారు కదా, అన్ని భావాలు ఉన్న గోపాలురికి కానీ గోపికలు ఇంకా వాత్సల్య భావంలో ఉన్న గోపికలకి అందరికి దగ్గరగా ఉన్నాడు కృష్ణుడు. అయితే కృష్ణుడు అనుకున్నాడంట, గోపికలకి
అసలు విరహభావం అంటే ఏమిటో నేర్పించాలి అనుకున్నారంట. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉదయం వెళ్ళాడనుకోండి, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తాడు. సాయంత్రం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ భావం? కృష్ణుణ్ణి చూడకుండా ఒక మొత్తము పగలు సమయం అంతా అలానే గడిచిపోతుంది. మళ్ళీ ఎప్పుడు సాయంత్రము ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రమే కృష్ణ దర్శనం అవుతుంది. అలా అసలు ఈ మొత్తము వ్రజధామం మొత్తంలో కూడా కృష్ణ భగవానుడు ఏ పని చేసినా, ఏ లీల చేసినా, ఏ కర్మ చేసినా, ఆయన మాట్లాడినా, కదిలినా, ఒక పదం పలికినా, ప్రతి దాంట్లో కూడా భక్తులతోని ఆయన ప్రేమని పంచుకోవడం అన్నమాట. వాళ్ళు ఇచ్చే ప్రేమకు ప్రతిస్పందనగానే ఉండేది. అదే విధంగా ఆ శుద్ధ భక్తులైనటువంటి వ్రజవాసులు కూడా అంతే. ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, అసలు వాళ్ళు ఒక పదం పలికారు అంటే అది కృష్ణుడి గురించి అన్నమాట. అంటే ఎలా శుద్ధ భక్తులు ఉన్నారో అదే విధంగా కృష్ణుడు కూడా వాళ్ళతోని ప్రతిస్పందిస్తూ ఉన్నారు. అంటే భక్తులకి భగవంతుడికి ఉన్న ప్రేమ ఎలాంటిది అనేది మనకి పూర్తిగా తెలియాలి అంటే అది కేవలము వ్రజధామంలో మాత్రమే సాధ్యం. అలా పూర్తిగా ఒకరితోని ఒకరు ప్రేమను పంచుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక రైస్ ఉంది, రైస్ ఉంది కదండి, అదే ఒక బియ్యాన్ని మనము అన్నమే వండి దాంట్లో నిమ్మరసం పిండామనుకోండి, పులిహార అవుతుంది. పెరుగు కలిపితే దద్దోజనం అవుతుంది. అదే రైస్ లో కొంచెం బెల్లం వేసి కొబ్బరి వేసి కలిపామనుకోండి, చక్కెర పొంగల్ అవుతుంది. అంటే బియ్యం అదే, కానీ మనం ఏమి కలుపుతామో ఆ ఫ్లేవర్ లో మారుతుంది. అలానే కృష్ణుడు బ్రజవాసులకి కృష్ణుడికి ఉన్న ప్రేమ అంట అసలు నిమిష నిమిషానికి అది పెరుగుతూనే ఉందంట. అది ఎంతగా పెరుగుతుందంటే ఇప్పుడు కృష్ణుడి మీద వాళ్ళకున్న ప్రేమ మళ్ళీ కొంత సమయానికి అది రెట్టింపు అవుతుంది అంట. ఆ విధంగా కృష్ణ ప్రేమ అది వృద్ధి చెందుతూ ఉంటే కృష్ణుడు అనుకున్నారన్నమాట వీళ్ళకి విరహ భావం అంటే కూడా ఏమిటో తెలియచేయాలి అని. అందుకని కృష్ణుడికి గోపికలకి మధ్యలో ఉన్న కృష్ణుడు వెళితేనే ఆ విరహ భావం ఏంటో తెలుస్తుంది. అదొక కొత్త భావాన్ని వాళ్ళకి తెలియచేయాలనుకున్నారు కాబట్టి కృష్ణుడు వెళ్ళాలనుకున్నారు వనాలకి అని కొంతమంది ఆచార్యులు చెప్తారు. ఇంకొంతమంది ఆచార్యులు ఏమంటారంటే కృష్ణుడికి అంత సమయం లేదు, ఆయన వచ్చింది ఎందుకు? దుష్టులని శిక్షించడానికి. ఇప్పుడు భక్తులని రక్షిస్తున్నారు, ఆ భక్తులతోనే ప్రేమ భావాల్ని పంచుకుంటారు, కానీ దుష్టులని శిక్షించాలి కదా. ఎప్పుడు యశోదామాత మేడపై నుంచి కృష్ణుడిని చూస్తూనే ఉంటే ఆయన ఎప్పుడు మరి వేరే అసురులను వధించేది? అసురులు దగ్గరికి రావడం లేదు, కృష్ణుడు వధించట్లేదు, మరి ఎలా? అందుకని త్వరగా ఆయన వెళ్ళాలనుకున్నారనమాట. యాక్చువల్గా అయితే మనకి సుఖదేవ గోస్వామి కొంతమంది అసురులను ఏ విధంగా వధించారో చెప్తారు, కానీ మనకి చెప్పిన అసురుల కంటే ఇంకా ఎంతో మంది అసురులని కంసుడు పంపించాడనమాట. వాటన్నిటినీ గురించి కూడా మనకి మెన్షన్ చెయ్యలేదు భాగవతంలో, ఎందుకంటే అంతమంది అసురులు వచ్చారట. మరి వీటందరినీ ఎలా వధించాలి? వాళ్ళ వధించితే వాళ్ళకి ముక్తి కలుగుతుంది కదా. ఆయన వచ్చింది దాంట్లో అది కూడా ఒక పార్ట్. అందుకని కూడా త్వరగా కృష్ణుడు వనాలకి వెళ్ళాలనుకున్నారనమాట. అయితే ఇంకొకటి అంటున్నారు, ఇప్పుడు బృందావన్లో ఎలా అండి? బృందావన్కి అసలు బృందావన్లో కృష్ణుడు ఆవిర్భావం చెందడానికి ఎవరు కారణం? భూదేవి వెళ్ళి సురభి గోవుని తీసుకుని వెళ్ళి ముందుగా బ్రహ్మదేవుణ్ణి అడిగిందనమాట, నాకు కంసుడు ఈ భూమికి భారంగా ఉన్నాడు, అందరూ బాధపడుతున్నారు కంసుడి వల్ల అని ఎప్పుడు ప్రార్థించుకుంటే వాళ్ళందరు దేవతలందరూ కూడా వెళ్ళి అది విష్ణు భగవాన్ని ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, విష్ణువు చెప్తాడు, నేనే వస్తాను స్వయంగా అని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు, కానీ ముందు అడిగింది ఎవరు? భూదేవి కదా. అయితే భూదేవి కోరుకుంటూ ఉందన్నమాట కృష్ణుడు. ఇప్పుడు బృందావనం అంటే ఏంటి? కేవలం ఒక ప్రదేశం కాదు కదా, మొత్తం ఎన్నో వనాలున్నాయి. మొత్తం బృందావన ధామం కూడా కృష్ణ పాద స్పర్శతోని పులకించిపోవాలని భావిస్తుంది
కానీ అది ఆ సమయంలో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కొంత ప్రదేశంలో మాత్రమే కృష్ణుడు తిరుగుతున్నాడు, మరి ఆ భూదేవి కూడా సంతృప్తి చెందాలి కదా. అందుకని కృష్ణుడు వెళ్ళాలనుకుంటున్నాడు అనమాట. ఎక్కడెక్కడైతే కృష్ణుడి యొక్క పాదాలని నిలిపారో ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాలని చూసిన ఈ గోప బాలురు ఎవరు కూడా కృష్ణుడి యొక్క పాదాలని తాకేవారు కాదంట. అలా పక్క పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారని ఆయన పాద పద్మాల యొక్క ముద్రలు చూసి అందరూ గుర్తుపట్టేవారు. ఆ పాద పద్మాల యొక్క ఆ ముద్రల్ని చూసి అందరూ కూడా ఎంతో సంతోషించేవారు. ఎస్పెషల్ గా భూదేవి ఎంతో సంతోషించింది. అందుకని కూడా ఆచార్యులు చెప్తూ ఉన్నారు భూదేవి కోరిక మేరకు ఆయన వెళ్ళాలనుకుంటున్నారు అని. కానీ ఇంకో కొంతమంది ఆచార్యులు చెప్తారు మరి కృష్ణుడు అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నారు, వాత్సల్య భావంలో ఉన్న గోపికల్ని గోపబాల్ని సంతోష పెడుతున్నారు, మళ్ళీ మాధుర్య భావంలో ఉన్న గోపికల్ని సంతోష పెడుతున్నారు, స్నేహ భావంలో ఉన్న గోపబాలనితో కూడా ఎన్నో ఆటలాడుతూ వాళ్లతో కూడా ఎంతో ఆనందాన్ని పంచుకుంటున్నారు, మరి దాస్య భావంలో ఉన్న వ్రజవాసులు కూడా ఇప్పుడు నందభవనంలో కానీ కృష్ణుడికి ఎంతో సేవల్ని చేస్తూ ఉన్నారు కదా. మరి అటువంటప్పుడు కృష్ణుడికి శాంత భావంలో ఉన్నవారు ఎవరండి? శాంత భావంలో ఉన్నారు బ్రజధామంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు, ఒక పక్షి, ఒక జంతువు అన్నీ కూడా కృష్ణుణ్ణి శాంత భావంలో ఆయన్ని ఆయన మీద ప్రేమ భావాన్ని కురిపిస్తున్నాయన్నమాట. ఇప్పుడు శ్రీరామచంద్రుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో కృష్ణుణ్ణి చేరుకోవాలి అనుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో. కానీ ఇప్పుడు ఇంకా వృందావనం మొత్తం కూడా కృష్ణుడు తిరగడం లేదు. ఎన్నో వనాలు ఉన్నాయి, మొత్తం వృందావనంలో 108 వనాలు ఉన్నాయి. అందులో 12 వనాలు ముఖ్యమైనవి అనమాట. డివోటీస్ వెళ్తే ఎక్కువగా బృందావనికి వెళ్తే ఆ 12 వనాలను మాత్రం చూస్తారు, అన్ని వనాలను ఎవరు చూడలేరు. ఆ 12 వనాలు కూడా మంచిగా చూసి రావాలంటే ఒక వారం 10 రోజులు బృందావనంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ 12 వనాలు గోవర్ధన గిరి చూడడము, గోవర్ధన ప్రదక్షిణ, బృందావన్ చూడడం, అవి బృందావనంలో ఉన్న గోస్వామి టెంపుల్స్ ని చూడడానికి అంత సమయం పడుతుంది. అయితే మరి మిగిలిన వనాలన్నిటికీ ఎప్పుడు వెళ్తాడు కృష్ణుడు? ఎందుకంటే అసలు ఆ బృందావనం మొత్తంలో కూడా ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయంట. అసలు ఆ వృక్షాలు ఎంత పెద్దగా ఉన్నాయి అంటే ఎక్కడైతే ఆ మధురలో నుంచి బృందావనం వరకు కూడా ఒక చెట్టు యొక్క కొమ్మ అలా విస్తరించి ఉండేదట. అయితే వ్రజవాసులు గోపబాలురు ఉంటారు కదా, అంటే పిల్లలు ఎలా ఉంటారండి, మనలాగా చిన్నగా తిన్నగా నడవరు. అయితే ఆ కొమ్మల పైనుంచి నడుస్తుంటే ఆ కొమ్మల ద్వారానే వాళ్ళు వెళ్ళిపోయారట, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు దాటుతూ. కింద మొత్తం గోవులు నడుస్తూ ఉండే అనమాట, అంత పెద్దగా ఉండే అక్కడ వృక్షాలు. ప్రతి వృక్షము కూడా కృష్ణుణ్ణి దర్శించుకోవాలి అని తపిస్తూ ఉందంట. ఆ విధంగా కృష్ణ దర్శనం కోసం ఆ తపించే ఆ వృక్షాలని, మళ్ళీ అక్కడ ఎన్నో పక్షులు ఉన్నాయి. కృష్ణుడికి ఎన్నో భాషలు వచ్చండి, మనం అనుకుంటాం కృష్ణుడికి కేవలం మన మానవుల భాషలు ఈ ప్రపంచంలో ఉన్న భాషలే వచ్చని, కానీ కృష్ణుడికి జంతువుల భాష, పక్షుల భాష కూడా తెలుసు అనమాట. పక్షులన్నీ కూడా కృష్ణుణ్ణి దర్శించుకోవాలి, ఆ కృష్ణుడికి దగ్గరగా సాన్నిధ్యాన్ని పొందాలని భావిస్తున్నాయి. అయితే కృష్ణుడికి అందరి భాష కూడా తెలుసు కదా, అవన్నీ కృష్ణుడితో మాట్లాడుతున్నాయంట. ఇంకెప్పుడు వస్తారు మీరు వనాలకి, ఆ ఇంకెప్పుడు మాకు దర్శనం ఇస్తారు అని. అక్కడ ఉన్న ఎన్నో ఆ వనాలలో ఉన్న జంతువులు కూడా కృష్ణ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆయన చెట్లతోని, పక్షులతోని, జంతువులతోని కూడా మాట్లాడుతున్నారు. ఆవులైతే కృష్ణుని అడుగుతున్నాయంట. అయితే ఎప్పుడు మనము ఇంటికి రాగానే పిల్లలు ఎలా చెప్తారండి అన్ని మనకు, అలానే గోవచ్చాలంట గోవులకు చెప్పేవంట. మీకు తెలుసా ఈ రోజు కృష్ణుడు ఏం చేశాడో? కృష్ణుడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఎంత బాగా వేణు ఊదాడు అని చెప్తుంటే ఆ గోవులు అనుకున్నాయంట కృష్ణుని వెళ్ళి అడిగాయంట. అంటే మామూలుగా కృష్ణుడు రోజు దర్శనం ఇస్తూనే ఉంటాడు కదా, మరి మాకెప్పుడు దర్శనం ఇస్తారు, మాతో ఎప్పుడు ఉంటారని. అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నేను వచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, ఆగండి అని. అలా ఆయనకి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, కానీ నందమహారాజ్ కానీ ఈ యశోదామాత కానీ వాళ్ళ ప్రేమ భావంతో వాళ్ళు ఒప్పుకోవడం లేదనమాట కృష్ణుడు వెళ్ళడానికి.
చివరికి బలరాముడు అన్న విధానం అయితే అప్పటికి యశోదమాత కాని నందమహారాజ్ కాని ఒప్పుకుంటారు. అయితే ఇప్పుడు చూడండి, మనకి కృష్ణుడి వయసు ఎలా ఉంది అంటే, కృష్ణుడి వయసు అప్పుడు 5 సంవత్సరాలు నిండిపోయాయి అనమాట. 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మనము ఈ బృందావనంలో, ఈ భూమి మీద ఉండే బృందావనంలో మాత్రమే కృష్ణుడు అన్ని వయసులలో మనం ఆయన్ని దర్శనం చేయొచ్చు. కానీ గోలోకధామానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎప్పుడు కూడా కృష్ణుడు యవ్వన వయసులోనే ఉంటారనమాట. మనకి మీకు చైతన్య మహాప్రభు గురించి అనేక సార్లు చెప్పుకుంటే, గోపాల్ గురు అని చెప్పుకున్నాం, మీకు గుర్తు ఉండి ఉండాలి. గోపాల్ గురు ఎవరంటే, చైతన్య మహాప్రభు ఒకసారి ఆయన ఉదయమే ఆ మల విసర్జన చేసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు, చైతన్య మహాప్రభు అక్కడ నామం చెప్పకూడదు అని నాలుకను పట్టుకుంటారనమాట 2 వేళ్లతో. పట్టుకుంటే అక్కడికి గోపాల్ అని ఒక చిన్న పిల్లవాడు వచ్చి, మీరెందుకలా నాలుకను పట్టుకున్నారంటే ఇది అశుద్ధమైన ప్లేస్ కదా అంటే, అప్పుడు చెప్తారనమాట, మీకు తెలుసా మీ మరణం ఎప్పుడు వస్తుంది అని. అంటే తెలియదు, మరి అటువంటప్పుడు మీ మరణం ఎప్పుడు వస్తుందో మీకు తెలియనప్పుడు ఇది అశుద్ధమైన ప్రదేశం అని చెప్పి మీరు ఎలా పట్టుకుంటారు? ఎప్పుడూ నా భగవంతుడి నామం తలుచుకోవాలి కదా, దానికి ప్రదేశంతో సంబంధం ఏమిటి అని అడుగుతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఆ చిన్న పిల్లవాడికి గోపాల్ గురు అని నామకరణం చేస్తారనమాట, నువ్వు నా గురువులాగా నాకు ఉన్నావు అని. ఆ గోపాల్ గురువు యొక్క శిష్యుడు ధ్యానచంద గోస్వామి. ఆయన ఒక పుస్తకంలో రచించారు, అందులో కృష్ణ భగవాను యొక్క వయసు మరియు రాధారాణి యొక్క వయసు ఎంత అని. కృష్ణుడి వయసు గోలోక బృందావనంలో ఎప్పుడు కూడా 15 సంవత్సరాల 9 నెలల 7.5 రోజులు ఎప్పుడు కూడా అంతే ఉంటుందండి. 15 సంవత్సరాల 9 నెలల 7.5 రోజులు. రాధారాణి యొక్క వయసు ఎంతంటే 14 సంవత్సరాల 2 నెలల 15 రోజులు. ఆ విధంగానే ఉంటున్నారన్నమాట. అక్కడ మనము అక్కడ గోలోక బృందావనికి వెళ్ళినా కృష్ణుడి యొక్క బాల్య లీలల్ని చూడలేమన్నమాట. కృష్ణుడి యొక్క బాల్య లీలలు చూడాలంటే ఈ భూలోకంలో మాత్రమే సాధ్యం. అలా కృష్ణుడికి ఇప్పుడు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు మనకి పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసుని కుమార అవస్థ అంటారు. దాన్ని ఏమంటారు, బాల్య దశ, కుమార దశ అంటారు. మళ్ళీ 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు దాన్ని పౌగండ దశ. తరువాత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వరకు కైశోర దశ. అంటే మనం ఇప్పుడు చెప్తాం కదండి, మన టీనేజ్ అర్థం వేరు, ఇక్కడ కైశోర అంటే 15 సంవత్సరాల వరకే. ఆ 16 సంవత్సరాల నుంచి యవ్వన దశ అంటారు. అయితే కృష్ణుడు పూర్తిగా యవ్వనంలోకి రాకుండా కైశోరంలోనే ఉండిపోతారనమాట, ఎప్పటికీ కూడా గోలోక బృందావనంలో పూర్తి కాలం. ఇప్పుడు కృష్ణుడికి ఏమైంది, ఇక్కడ మనకి భూలోకంలో ఆయన బాల్య దశ నుంచి పౌగండ దశకి చేరుకున్నారు. ఇప్పుడు అందుకని వాళ్ళ నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు, ఇక నువ్వు వెళ్ళు గోవుల్ని తీసుకుని అని. వాళ్ళ కుల బ్రాహ్మణుడు ముహూర్తం కూడా పెట్టేశాడు. ఇప్పుడు తరువాత సెలబ్రేషన్ జరుగుతుంది, కృష్ణుణ్ణి ఆ వనాలకి గోవులని మేత మేయించడానికి తీసుకుని వెళ్ళే ఆ ఫెస్టివల్, దాన్ని ఏమంటారంటే గోపాష్టమి. ఇప్పుడు చూడండి, అసలు ఏం చేస్తారు ఈ గోపాష్టమిలో, అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు? ఈ నంద వ్రజవాసులందరూ కూడా, నందభవనంలోనే కాదు వ్రజవాసులందరూ కూడా కృష్ణుడు చేసే ప్రతి చిన్న పనిని కూడా ఎంతో గొప్ప ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు చూడండి, మనము మన పిల్లలు కూడా చిన్న చిన్నగా అడుగులు వేస్తుంటే, బోర్ల పడుతూ ఉంటే ఒకటి అని అడుగులు వేస్తుంటే ఒక ఉత్సవం అని మనం కొన్ని ఉత్సవాలు చేసుకుంటాం. కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ అనమాట, నందమహారాజ్ యశోదామాత ఈ వ్రజవాసులందరూ కలిసి ఎన్ని ఉత్సవాలు చేస్తారంటే, కృష్ణుడు ఫస్ట్ సారి పదం పలికిన రోజు, ఫస్ట్ నడక నడిచిన రోజు, కృష్ణుడు ఫస్ట్ టైం నవ్విన రోజు, కృష్ణుడు బోర్ల పడ్డ రోజు, ప్రతి చిన్నది కూడా ఒక ఫెస్టివల్ గా చేసుకుంటారు, ఎంతో గొప్ప ఉత్సవంలాగా చేస్తారనమాట. ఇప్పుడు కృష్ణుడు
వనాలకు ఆవుల్ని తీసుకొని వనాలకు వెళ్తూ ఉంటే ఇప్పుడు ఉత్సవం చేసుకోబోతున్నారు. ఆ ఉత్సవం ఒక రోజు కాదండి, 3 రోజులు జరుపుకున్నారంట. ఎంతో వైభవంగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఎంత వైభవంగా జరుపుకున్నారంటే మనకి ఆచార్యులు చెప్తారు, ఎవరికైనా సరే 10,000 నోర్లు ఉంటే ఆ 10,000 నోర్లతోని వాళ్ళ ఆయు పరిమాణం 10,000 సంవత్సరాలు కనుక అయి ఉండి ఉంటే, 10,000 సంవత్సరాలు 10,000 నోర్లతోని ఏ విధంగా గోపాష్టమి ఉత్సవం జరిగిందని వర్ణిస్తే ఒక్క రోజు మాత్రమే వర్ణించగలరు, మిగిలిన 2 రోజులు వర్ణించడం సాధ్యం కాదు అని అంత గొప్పగా ఉత్సవం చేసుకున్నారట. ఎంతమంది అక్కడ మొత్తము నందమహారాజుకు ఒక్కరికే 9 లక్షల ఆవులు, ఇంకా ఎన్ని ఆవులు ఉండి ఉంటాయి అక్కడ. ప్రతి ఆవుకు కూడా మంచిగా కాళ్ళు అన్ని కడిగి పసుపు రాసి ఆవులకి కాళ్ళకి పూలతోని హారాలు తయారు చేసి అన్ని కాళ్ళకు కట్టేవారట. మళ్ళీ మొత్తం ఆవు మీద కూడా పెయింటింగ్స్ వేసేవారంట, మంచిగా పెయింటింగ్స్ వేసి దానిపైన ఉలెన్ తోని చాదరు పైన మళ్ళీ మళ్ళీ మంచి మక్మల్ క్లాత్, దాని మీద ఎంబ్రాయిడింగ్ జరీ ఎంబ్రాయిడింగ్ చేసినవి శాల్వలు వేసేవారట ఆవుల మీద. ఆవిల ఇప్పుడు మనం చూస్తాం చూడండి, సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల్ని చేస్తే వాళ్ళు కూడా అలంకరిస్తారు. ఇంత గొప్పగా కాకపోయినా వాళ్ళు కూడా అలంకరిస్తారు, చూస్తాం కదా. కానీ వీళ్ళు చాలా ఉన్నతంగా అనమాట. అలా చాదరితోని అలంకరించి ఆ మెడలోనేమో గంటలు, తర్వాత పూలమాలలు, మళ్ళీ ముత్యాలు. కృష్ణుడికి ఆవులని ముత్యాలతోని అలంకరిస్తే ఎంత ఇష్టమో, ఒకసారి ఆవులని నేను ముత్యాలతో అలంకరిస్తానని కృష్ణుడు వెళ్ళి రాధారాణిని ముత్యాలు కావాలని అడుగుతాడు. అడిగితే రాధారాణి అంటుంది, మీ ఆవులని అలంకరించడం కోసం ముత్యాలు కావాలా, మా దగ్గర లేవు అని చెప్తారనమాట, మేము ఇవ్వము ఆవులకి అంటే. అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని ముత్యాలు తెచ్చుకొని ఆ ముత్యాలని భూమిలో నాటుతాడనమాట. భూమిలో నాటి దానికి ఆవు పాలు, ఆవు మేగడ, మజ్జిగ అవి వెన్న వేసి ఆ ముత్యాల మొక్కల్ని పెంచుతాడు. నిజంగా వాటిలోంచి ముత్యాలు వస్తాయన్నమాట. మనం చూస్తే మీరు లిటిల్ కృష్ణ ఉంటే చూడండి, అందులో ఎపిసోడు కృష్ణుడు ముత్యాలను పెంచుతాడు. అంటే కృష్ణుడికి ముత్యాలతోని ఆవుల్ని అలంకరించడం అంటే అంత ఇష్టం. అలానే మొత్తం అన్ని ఆవులకు కూడా పూలతోని గంటలతోని ముత్యాలతోని అలంకరించి, ఇక్కడ చూడండి ఆవులకి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా, ప్రతి కొమ్ము కూడా బంగారంతోని తొడుగులు తొడిగారట, బంగారపు తొడుగులు. బంగారపు తొడుగు తొడిగి ఆవులకి మళ్ళీ మంచిగా తిలకం పెట్టారట, ప్రతి ఆవుకు కూడా తిలకం పెట్టారు. అలా ఎంతో అందంగా గోవులన్నిటినీ కూడా అలంకరించి తర్వాత ఏం చేశారు, గోవులన్నిటికీ అలంకరించిన తర్వాత గోవు చుట్టూ 4 ప్రదక్షిణాలు చేశారు. 4 ప్రదక్షిణాలు చేసిన తరువాత అప్పుడు ఆ గోవుకి వాళ్ళు మనం పెడతాం కదండి పటిక బెల్లము, బెల్లము ఇంకా ఏం పెడతారు గడ్డి, వాటితో పాటుగా ఇంకేముంటండి అటుకులు పెడతారు కొంతమంది. అలా అన్నిటినీ మంచి పచ్చి గడ్డిని అన్ని ఆవులకు కూడా మేతగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆవులు మనం ఇస్తే ఏం చేస్తాయండి, ఆవులు కానీ చిన్న చిన్న దూడలు కానీ మన చేతి వేళ్ళని నాకేస్తాయి, మొత్తం చెయ్యి మొత్తం నాకుతాయి కదా. ఎవరైతే అలా ఆవుకి తినిపించినప్పుడు ఆవు నాకుతుందో వాళ్ళ చెయ్యిని, వాళ్ళలో ఉన్న అన్ని, ఇప్పుడు మనం చాలా మంది చెప్తారు ఏం చెప్తారు, మన చెయ్యి రేఖలు చూసి మీ జాతకం ఇలా ఉందండి, మీ జాతకం ఇలా ఉందని చెప్తారు కదా. ఎవరైతే ఆవులకు అలా తినిపిస్తే ఆ వాళ్ళ చేయి రేఖలే మారిపోతాయి అని చెప్తారనమాట. అలా వాళ్ళు ఎంతో అందంగా ఉత్సవాన్ని చేసి ఆవులని అలంకరించి ఆవులకు తినిపించిన తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేస్తాడు, కృష్ణుడికి ఏమి ఇష్టం, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. అంటే ఏమిటి, గో అయిపోయిన తర్వాత బ్రాహ్మణ హితాయ చ. బ్రాహ్మణులు అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం, ఎంతో మంది బ్రాహ్మణులు ఆహ్వానించారు నందమహారాజు. ఆ బ్రాహ్మణులన్ని అందరినీ ఆహ్వానించిన తర్వాత వాళ్ళందరూ కూడా స్వస్తి వాచనాలు పలుకుతున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా బ్రాహ్మణులను తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేస్తారండి, అందరికీ శుభం కలగాలి అని వేద మంత్రాలను కొన్నిటిని పఠిస్తారు, వాటిని స్వస్తి వాచనం అంటారు. అలా వేద మంత్రాలని పఠించారు వాళ్ళు, పఠించి మళ్ళీ గోవులకి వాళ్ళు అక్కడ ఉన్న వ్రజవాసులందరికీ ముఖ్యంగా కృష్ణుడికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు.
ఎప్పుడైతే ఆశీర్వాదం అయిపోయిందో ఇంకా బ్రాహ్మణులకి దానాలు ఇవ్వడం ప్రారంభించారనమాట. ఎన్నో గోవులని, వాళ్ళకి కావలసిన అన్ని కూడా నందమహారాజు దానంగా ఇచ్చారు. ఆ మొత్తము ఉత్సవం అంతా కూడా 3 రోజులు జరిగిందంట. ఆ తరువాత కృష్ణుడికి మంచిగా ఎంతో అందంగా ఉత్సవం అంటే కృష్ణుడికి ఎంతో ప్రియం అన్నమాట. కృష్ణుడు ఉత్సవ ప్రియుడు, అందుకనే చూడండి మన ఇస్కాన్ సంప్రదాయంలో ఎన్ని ఉత్సవాలు చేసుకుంటాం. చూడండి మనం వైష్ణవ క్యాలెండర్ చూస్తే అన్ని ఉత్సవాలే. మా పిల్లలు అప్పుడప్పుడు అంటారు, ఏమైనా స్పెషల్ డేస్ అయితే ఏమైతుందండి, ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం చేస్తాం కదా, అప్పుడు అంటారనమాట. మొన్ననే కదమ్మా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొకట అంటారనమాట. అంటే మమ్మల్ని అలా అంటూ ఉంటారు. అంటే మనకి ఎన్ని ఉత్సవాలు, అలా కృష్ణుడు ఉత్సవ ప్రియుడు. ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం చేసుకుంటూ ఉంటే ఆయన మనని విడిచిపెట్టి వెళ్ళడనమాట. నేను వెళ్తాను అనగానే, లేదు లేదు ఉండ స్వామి, ఇంకొక ఉత్సవం ఉందంటే అలా ఉండిపోతారట అని ఆచార్యులు ఎప్పుడు కూడా, కృష్ణుడు ఉత్సవ ప్రియుడు, ఎప్పుడు కూడా ఉత్సవాలు చేస్తూ ఉండాలి అని చెప్తారనమాట. అలా మొత్తం ఉత్సవాలన్నీ పూర్తయిపోయింది. ఆ ఉత్సవం అంతం అయినాక ఇంకా కృష్ణుడు ఆ వనాలకి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు కృష్ణుడి అలంకరణ ప్రారంభించారనమాట. ఇప్పుడు ఒక గోపాలకుడు వెళ్తే ఎలా అండి? ఇప్పుడు మీరు బృందావన్కి వెళ్ళినా, లేకపోతే కొంతమంది ప్రభుజీలను చూడొచ్చు, నార్మల్ కుర్తానే కానీ ఇటు రెండు సైడ్స్ వస్తాయన్నమాట, ఇలా బొందెలు కట్టుకునే విధంగా, అది గోపాలకుడి డ్రెస్ అంటారు. అలా కృష్ణుడికి వేసి ఎంతో అందంగా యశోదమాత అలంకరిస్తూ ఉంది. పైన మంచిగా చాదర్ వేశారు. ఆ తరువాత కృష్ణుడికి నందమహారాజు ఒక మంచి బంగారము మరియు వజ్రాలతోని పొదిగిన ఒక చేతికర్రని ఇస్తారనమాట కృష్ణుడి కోసం. ఆ చేతికర్ర ఎందుకండి అంటే, వాళ్ళు ఆవులని ఏదో దండించాలని కాదు, అలా చూపిస్తారంతే, చూపిస్తే ఆవు మాట వింటుంది అని అలా మంచి చేతికర్రలన్నీ ఇచ్చి ఇంకా కృష్ణుడిని సాగనంపుతూ ఉంటారు. అలా కృష్ణుడు వెళ్తూ ఉంటే యశోదమాత కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే కృష్ణుడు చెప్పులు వేసుకోమంటే నేను వేసుకోను అన్నాడు. ఎందుకంటే మనము అనేక సార్లు చెప్పుకున్నాం, కృష్ణుడు ఏం చెప్తాడు, వాళ్ళ అమ్మ ఎంతో అందమైన చెప్పుల్ని తయారు చేస్తుంది కృష్ణుడి కోసం. మనం మనలాగా వెళ్ళి చెప్పుల షాప్లోకి వెళ్ళి ఒక చెప్పుల జత కొనక్కరాలేదు, చేత్తోని స్వయంగా తయారు చేసింది యశోదామాత స్వయంగా. కృష్ణుడు అన్నాడు, అమ్మ మనకి యజమాని ఎవరు, ఎవరి మీద ఎవరు ఆధారపడి ఉన్నారు? మనము గోవుల మీద ఆధారపడి ఉన్నాం, అంటే గోవు మనకు యజమాని. ఒక యజమాని అయిన గోవే ఆ పాదరక్షలు ధరించకుండా నేను ఎలా ధరిస్తాను? అయితే నువ్వు ఒక పని చేయి, అన్ని గోవులకు కూడా పాదరక్షలు వై నేను కూడా వేసుకుంటాను. అది ఎలా సాధ్యం అవుతుంది? 9 లక్షల ఆవులు అంటే మళ్ళీ దానికి ఒక్కొక్క 4 కాళ్ళు ఆవుకి, అది ఎలా సాధ్యము అంటే, అయితే సరే నేను కూడా వేసుకోను అని కృష్ణుడు ఎంత చెప్పినా ఒప్పుకోరనమాట. ఈ మాటలన్నీ కూడా ఎవరు వింటారు అంటే, బయటే ఉన్న ఆవులు వింటాయి. ఆ గోవులకి కృష్ణుడు అంటే ఎంతో ప్రియం అన్నమాట. అదేమిటండి, ఎక్కడో గోవులు గోశాలలో కట్టేసి ఉంటాయి కదా, అవి ఎలా వింటాయంటే, ఇప్పుడు మనము గోశాలలో కట్టేస్తున్నాం ఉన్న కొన్ని ఆవుల్ని కూడా, కానీ ఒకప్పుడు అలా కట్టేసేవారు కాదు. ఇక్కడ చూడండి గోవులు ఎలా ఫ్రీగా ఉన్నాయో, అలా ఫ్రీగా ఉండేయంట. అయితే కృష్ణుడు అనే మాటల్ని గోవులు విన్నాయి. ఈ గోవులు ఎలా అయినా కృష్ణుడికి పాదాలకి ఏమి బాధ కలగొద్దు అని అన్ని ఆవులు కూడా వెళ్ళిపోయాయి. వెళ్ళి కృష్ణుడు ఎక్కడ ఎప్పుడు ఏ వనానికి వస్తాడో తెలియదు కదా, ఏ వనానికి వెళ్తాడో తెలియనప్పుడు మనం ఏం చేయాలని, అన్ని ఆవులు కూడా అన్ని వనాలకు కూడా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి ఆ కృష్ణుడి మీద ప్రేమ భావంతో, వాత్సల్య భావంతో వాటి కళ్ళ నుంచి ధారగా నీరు వస్తుందంట, ఆవుల కంటి నుంచి ఆ వాత్సల్య భావంతో పాలు కారిపోతున్నాయంట. అలా వాటితోని ఆ తడితోని ఆవులంట గిట్టలతోని మొత్తము ఆ రాళ్ళని ముళ్ళని ఆ ఉన్న ప్రదేశం మొత్తము కూడా బాగా గట్టిగా తొక్కేశాయన్నమాట. అలా తొక్కేయడం వల్ల మొత్తము బృందావనం అంతా కూడా మట్టి ఎంతో స్మూత్ గా అయిపోయిందనమాట. మీరు ఎప్పుడైనా బృందావనికి ఎవరికైనా వెళ్తే మీకు తెలుస్తుంది, అది ఇసుక కూడా కాదండి, మట్టి కూడా కాదు, అసలు ఎంత బాగుంటుందంటే అది సాఫ్ట్ గా ఉంటుందన్నమాట. ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే అది ఎక్కడ మనం అలాంటి మట్టి చూసి ఉండం. అది మన గోవర్ధన్ పరిక్రమలో మొత్తం కాదు,
కొంత ప్రదేశంలో ఆ మట్టి దొరుకు ఆ మట్టి కలుస్తుంది అనమాట. ఆ మట్టి ఎక్కడ వచ్చిందో అక్కడ నేనేం చేశానంటే అక్కడ చెప్పులు ఇంకా తీసేశాను అనమాట, నార్మల్ కాళ్ళతో నడిచాను. అదే ఎంతో బాగుంది అనిపించింది. అలా ఎంత బాగుందంటే ఆ మట్టి, ఎవరైనా ఇప్పుడు చూడండి మనం ఎక్కడైనా మట్టిలో దొర్లితే ఏమవుతుంది, మట్టి మనకు అంటుంది అంటుకుంటుంది కదా, బృందావనంలో కల కాదు, కొంచెం మట్టి కూడా అంటుకోదనమాట. అంత బాగుంది సాఫ్ట్ గా. అందుకని ఎవరైనా కానీ బృందావనికి వెళ్తే ఏం చేస్తారంటే, కృష్ణుడి యొక్క పాదముద్రలతోని పావనమైన బృందావనంలోని మట్టిలో దొర్లుతారు. మనం బృందావనికి వెళ్తే మనకి ఏం కావాలి అంటే ఆ వ్రజ ధామంలోని మట్టి, అదే ఎక్కువ ఇంపార్టెంట్. కృష్ణ ప్రేమ మనకి అక్కడ మట్టిలో నిక్షిప్తమై ఉంది, ఎందుకంటే కృష్ణుడి యొక్క పాదముద్రలు ముద్రించబడి ఉన్నాయి. అదే ఒకవేళ మనము మాయాపూర్ వెళ్తే ఏం చేయాలండి? అక్కడ కృష్ణ ప్రేమ ఎందులో ఉంది అంటే హరినామం, కృష్ణ నామంలో ఉంది అక్కడ. అందుకనే మాయాపూర్ వెళ్ళిన వాళ్ళు నిరంతరం హరే కృష్ణ మహామంత్రం కీర్తిస్తూనే ఉంటారు. ఎక్కడైనా కీర్తించొచ్చు కానీ అక్కడ ఇంకా ఎక్కువ. అదే మీరు జగన్నాథ్ పూరికి వెళ్తే ఏంటి, అక్కడ మీరు ఏం చేయక్కర్లే, ప్రసాదం ఏం కష్టపోక్కర్లే, మంచిగా ప్రసాదం పెడతారు. ప్రసాదం తీసుకుంటేనే అక్కడ మనం కృష్ణ సేవ చేసినట్టు కదండి. అలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి, కానీ ఇక్కడ మట్టి రాసుకుంటే చాలు. అలా ఎంతో బృందావనం మొత్తం కూడా మంచిగా చదును చేసి సాఫ్ట్ గా చేసేసాయి ఆ గోవులన్నీ కూడా. కానీ ఆ విషయము యశోదమాతకు తెలియదు కదా పాపం, అందుకని ఆమె కొంచెం కృష్ణుడు వెళ్తుంటే బాధపడుతూ ఉన్నారు. కొంచెం కృష్ణుడు ఒక 4 అడుగులు వేశాడు అనుకోండి, వాళ్ళందరూ ఆయన వెళ్తూ ఉంటే, వాళ్ళందరూ ముందు వెళ్తూ ఉంటే ఈ వ్రజధామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడు వెనకాల వస్తూ ఉన్నారంట. కృష్ణుడు వెనక మళ్ళీ చూస్తే అందరు అక్కడే ఉన్నారు. అదేంటి మీరందరూ కూడా నా వెనకాల వచ్చేస్తున్నారంటే, ఇంకా అసలు వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు అనమాట. అలా వచ్చేస్తున్నారు, కృష్ణ ప్రేమ అనే బంధంలో చిక్కుపడిపోయి ఉన్నారనమాట వాళ్ళు. అలా వస్తూ ఉంటే ఇంకేం చేశారు కృష్ణుడు, వెళ్ళేది నేను కదా, మీరందరూ ఎందుకు వస్తున్నారు, మీరందరూ ఇక్కడ ఆగిపోండి అంటే యశోదమాత వెళ్ళనివ్వడం లేదు. కాసేపు కాస్త వెళ్ళగానే మళ్ళీ పిలుస్తుంది, నీ డ్రెస్ సరిగ్గా లేదు, నీ పగడి సరిగ్గా లేదు, ఒకసారి నేను సరి చేస్తారా. మళ్ళీ కాసేపు వెళ్ళగానే ముందుకు వెళ్ళగానే అంటుంది, ఇదిగో నీకు ఈ భోజనంలో ఈ రోజు ప్రసాదంలో చూడు ఏమేం పెట్టానో అని ఆ లిస్ట్ అంతా చెప్పి ఇవన్నీ తినేసి, కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకేదో అయితే ఇంకా కృష్ణుడు ఏమంటాడో అని, నిన్ను కాదు ఇంకా నిన్ను బలరాముడిని పిలుస్తున్నాను అని చెప్పి బలరాముడికి ఎన్నో సలహాలు ఇచ్చిందంట యశోదామాత. కృష్ణుడికి బలరాముడికి చెప్తుంది, బలరామును ఎప్పుడు కృష్ణుడి పక్కనే ఉండు, కృష్ణుడు ఒక దగ్గర నిలకడగా ఉండడు, ఎక్కడెక్కడికో వెళ్ళి దూకుతూ ఉంటాడు, ఏం కాకుండా కృష్ణుడిని చూసుకో. ఇంకొకటి కృష్ణుడికి ఆకలి ఎక్కువేస్తుంది, ఆకలి ఎక్కువేస్తుంది కాబట్టి నేను రోజు కృష్ణుడు 8 సార్లు ప్రసాదం తీసుకుంటాడు కదా, నేను ఇస్తాను, అందుకని నువ్వేం చేస్తావంటే అన్ని సార్లు నువ్వే పెట్టు కృష్ణుడికి భోజనం, లేకపోతే కృష్ణుడు మర్చిపోతాడు. ఒకవేళ కృష్ణుడు చెట్టెక్కిపోతాడేమో, చెట్టెక్కిపోయి అక్కడ ఏమైనా ఎక్కినప్పుడు అక్కడ ఏమైనా ఆకలేసి పళ్ళు తింటాడేమో, ఆ పళ్ళు చెట్ల మీద పాములు ఉంటాయి కదా, ఆ పాముల వల్ల ఆ ఫలాలు ఏమన్నా విషపూరితం అయిపోతే ఆ ఫలాల వల్ల కృష్ణుడికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, అందుకని నువ్వు సమయానికి భోజనం ఇవ్వు అని యశోదమాత చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి మనము యశోదమాత కృష్ణుడికి ప్రసాదం ఆమె ప్రేమతోని పెట్టి పెట్టి కృష్ణుడు అంట మంచిగా బొద్దుగా అయిపోయాడంట. మనకి మనం కూడా ఇంట్లో అర్చా విగ్రహాలను కూడా చూసుకుంటే ఏం చెప్తారంటే, మన ఆచార్యులు ఎలా చూసుకోవాలి అర్చా విగ్రహాలని అంటే, మనము ఎప్పుడు ఎంత ఇస్తున్నాం, మనము సపోజ్ ప్రతిరోజు ఒక 2 సార్లు మేము ఫుల్ మీల్స్ పెడతామనుకోండి, అయితే ఆయన 2 సార్లు తింటాడు, లేదండి మేము 5 సార్లు పెడతామనుకోండి అని మీరు అనుకున్నారనుకోండి 5 సార్లు తింటాడు, లేదా నేను 10 సార్లు పెడతానన్నానుకుంటు అని మన మనసులో అనుకుంటే 10 సార్లు తింటాడు అనమాట. అంటే ఇప్పుడు జగన్నాథ్ పూరిలో ఎలా, అసలు వాళ్ళు చెయ్యి ఆరిపోకముందే మళ్ళీ తెచ్చి పెడతారు, ఒకసారి తిని చేయి కడుక్కోక చేయి కడుక్కుంటే ఆ చెయ్యి ఆరకముందే మళ్ళీ తెచ్చి పెడతారు అనమాట. అంటే ఏమిటి, కృష్ణుడు ఎదుటి వాళ్ళ భావాలకు ప్రతిస్పందిస్తాడు. నువ్వు ఎంత ప్రేమతోని కృష్ణుడికి పెడుతూ ఉంటే కృష్ణుడి యొక్క ఆకలి అంత పెరుగుతుంది, మన ప్రేమ మనము ఎంత చూపిస్తే కృష్ణుడు అంత తింటాడనమాట. అలా యశోదామాత చూపిస్తుంది ప్రేమని కృష్ణుడు అదే విధంగా స్వీకరిస్తూ ఉన్నాడు.
అని బలరాముడు చెప్తున్నాడు. అమ్మా, నేను చాలా బాగా చూస్తాను, చూసుకుంటాను కృష్ణుణ్ణి, నువ్వు అస్సలు బాధపడకు, నువ్వు ఏం బెంగపడకు, నేను కృష్ణుని మంచిగా చూసుకుంటాను, సమయానికి భోజనం పెడతాను, కృష్ణుడు అటు ఇటు వెళ్లకుండా అన్ని నేను చూసుకుంటాను అని వాళ్ళ అమ్మకి నచ్చ చెప్తే, ఇంకా మీరు వెళ్ళిపోండి అంటే, లేదు లేదు, మేము వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళండి అని అక్కడే ఉండి కృష్ణుడు కనిపించే వరకు అలా చూస్తూ ఉన్నారనమాట. అలా కృష్ణుడు మాత్రము మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి, ఇంకా మా నా టీనేజ్ పిల్లలు కాంక అంటారు చూడండి ఇప్పుడు, అసలు ఇప్పుడు అమ్మా నాన్న అంటే ఇప్పుడు ఎలా ఉంది పిల్లలకి, ఎప్పుడు మా అమ్మ నాన్న పక్క నుంచి మనం బయటికి వెళ్తామా, మేము హాస్టల్కి వెళ్తామా అని ఆలోచిస్తారు. ఎందుకంటే పక్కనే ఉంటే మా అమ్మ ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటుంది, ఏదో ఒక నస చేస్తూనే ఉంటుంది అని అలా అంటుందన్నమాట మా అమ్మాయి. ఆ విధంగా కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మయ్యా మా అమ్మ నాకు కనిపించడం లేదు, నేను వెళ్ళి నాకేం ఇష్టమైన పనులు ఉన్నాయి అన్నీ చేయొచ్చు అని కృష్ణుడు మనసులో అనుకుంటున్నాడు. అలా మంచిగా అందరూ కలిసి నడుచుకుంటూ ఇంకా వనాలకు వెళ్తూ ఉన్నారు. అసలు వనాలకు వెళ్తూ ఉంటే కృష్ణుడు చేసే ఆ దారిలోనే ఎన్నో తుంటరి పనులు, ఒక్క నిమిషం కూడా కృష్ణుడు తిన్నగా నడిచేవాడు కాదట. కృష్ణుడు ముందు ఉండడు, గోవుల కంటే ముందు, అలాని వెనక ఉండడు, మధ్యలో అనమాట, అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృష్ణుని మధ్యలో ఉంచి అందరూ వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అందరితో మాట్లాడడము, ఆటలాడడము, ఇంకా ఆ చెట్టు ఎక్కడము, ఆ చెట్లకి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి కదా, చెట్లు కోరుకుంటున్నాయి, ఆ కొమ్మల మీద నడవడము, కొమ్మలు ఎక్కి దూకడము, పక్షులతో మాట్లాడడము, మళ్ళీ నెమళ్లతో మాట్లాడుతున్నాడట, అన్ని జంతువులతోని, గోపబాలరితోని ఆడుకుంటూ నడుచుకుంటూ వనాలకు వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ వనాలలో కృష్ణుడికి ఎంతమంది సఖులు ఉన్నారండి, ఎంతో మంది ఉన్నారనమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుడితోని వాళ్ళ ప్రేమ భావాన్ని పంచుకుంటున్నారు. కృష్ణుడి కంటే కొంచెం పెద్దగా ఉన్నారనుకోండి, వాళ్ళని సువిధ సఖ అంటారనమాట. సువిధ సఖ అంటే వాళ్ళు కృష్ణుడి కంటే పెద్దవారు, కృష్ణుణ్ణి వాత్సల్య భావంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకవేళ కృష్ణుడి కంటే చిన్న వయసు ఉంటే వాళ్ళు సాధారణ సఖ, వాళ్ళు కృష్ణుడు పెద్దవాడు అని దాస్య భావంలో కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారు. కానీ కృష్ణుడి సమాన వయసు ఉంటుంది కదా, వాళ్ళని నర్మ సఖ అంటారనమాట. అయితే ఈ నర్మ సఖ అంటే ఈ మధు మంగళ్ళు ఉంటారు కదండి, శ్రీదాం సుధాం, కృష్ణుడితోని ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు, కృష్ణుడితోని ఈక్వల్ అనమాట, ఆటలాడుతూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, కృష్ణుడితోని జోక్స్ వేస్తూ ఉంటారు. అలా మధు మంగళ్ వీళ్ళందరూ కూడా కృష్ణుడితోని ఎప్పుడు ఆడుకుంటారు. వీళ్ళు కాకుండా నర్మగర్భ సఖ అని, వీళ్ళేంటి అంటే కృష్ణుడు అన్ని సీక్రెట్స్ ని వాళ్ళతోని పంచుకుంటాడనమాట. ఇప్పుడు కృష్ణుడు మనసులో ఏ విధమైన భావాలు ఉన్నా కానీ వాళ్ళకి చెప్తారు. అందులో సుబ్బల సఖ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కృష్ణుడి విధు సఖ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా జోక్స్ వేస్తూ ఉంటారు కృష్ణుడితోని. అలా రకరకాల సఖులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రేమ భావాన్ని పంచుకుంటూ ఉన్నారు, ఒక్కొక్క విధంగా వాళ్ళు ఒక్కొక్కరు కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నారు. అలా మంచిగా అందరూ గోవుల్ని తీసుకుని వెళ్ళి ఆ గోవులు మేస్తూ ఉంటే ఆ మధ్యలో బ్రేక్లో వీళ్ళు తీసుకుని వెళ్ళిన ప్రసాదాలను అన్నిటినీ కూడా ఎంతో ఆనందంగా తింటూ ఉన్నారు. అలా ఒక్కొక్కరు కృష్ణుడికి వాళ్ళు తెచ్చుకున్న ప్రసాదం అంతా కూడా కృష్ణుడు కొరకడము, మళ్ళీ వాళ్ళకి పెట్టడం, వాళ్ళు కొంచెం తినడం, కృష్ణుడికి పెట్టడం, అవన్నీ చూసిన బ్రహ్మదేవుడు కనిపించిందంట. వాళ్ళు ఎంత బాగా తీసుకుంటున్నారు ప్రసాదము, మరి నాకు కూడా కావాలి కదా అని చెప్పి ఏం చేశాడట, బ్రహ్మదేవుడు ఒక చిన్న చేపలాగా మారిపోయి కృష్ణుడు ఎక్కడికైతే వెళ్ళి చెయ్యి కడుక్కుంటాడో అక్కడికి వెళ్ళి ఉన్నాడట. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా తింటారండి, నీట్గా తినరు కదా, చెయ్యి అంతా ఉంటుంది కదా, కొంచెమైనా చెయ్యి కడిగినప్పుడు అందులోకి వెళ్తుంది, మహాప్రసాదం తినాలి అని. అయితే ఏం చేస్తాడు కృష్ణుడు, అక్కడికి వెళ్ళి చూడగానే బ్రహ్మదేవుడే చేప రూపంలో ఉన్నాడు కృష్ణుడికి తెలుసు. ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళి నాకు కొన్ని దొన్నలు అంటే చిన్న గిన్నెలో నీళ్ళు ఇవ్వండి అని ఆ గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ సైడ్కి వెళ్ళి కడుగేసుకుంటాడు, కానీ అందులో కడగడు. పాపం బ్రహ్మదేవుడు అలా చూస్తూ ఉండిపోతాడు. అయితే కృష్ణుడు ఎవరికి అటువంటి అవకాశాన్ని ఇస్తారు, తన యొక్క డైరెక్ట్ ప్రసాదం తినే అవకాశం అంటే, కృష్ణుడితోని ఏదో ఒక రసంలో కృష్ణుణ్ణి ప్రేమించేవారు, అది శాంతరసంలో, ముఖ్యంగా
సాక్యరసం మాధుర్య భావం వాత్సల్య రసంలో ఉన్న వాళ్ళు అంటే వీళ్ళు కృష్ణుణ్ణి తమలో ఒకరుగా అనుకుంటారు, కానీ భగవానుడు అనే భావం ఉండదన్నమాట. ఎవరైతే కృష్ణుడు భగవానుడు అనే భావంలో ఉంటారో వాళ్ళకు కృష్ణుడు నేను భగవంతుడిగానే ఉంటాను అని చూపిస్తారు. ఎవరైతే కృష్ణుడు మాలో ఒకడు అనుకుంటారో వాళ్ళలో ఒకడిగా చూస్తారు. అది అది అంత ప్రతి ఒక్కళ్ళు సాధక భక్తులు ఎవరు కూడా ఆ స్థాయికి వెళ్ళరండి. మనం సాధనలో పురోగతి చెందితే ఆ భావం ఆటోమేటిక్ గా వస్తుంది. మనం దాన్ని మనకెళ్ళి మనంగా అటువంటి భావాలను పెంచుకుంటే ఏం జరుగుతుందంటే, మనకు ఆ స్థాయి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే అపరాధాలు చేస్తాం. అందుకని ఎవరు కూడా వాటిని ఇమిటేట్ చేయకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు కృష్ణుడు, ఎంతో ఆనందంగా మొత్తం ఈ గోపాష్టమి ప్రతిరోజు అలా గోవుల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంది కృష్ణుడికి. కానీ మళ్ళీ ఇంకేమిటి, ఇక్కడ ఆ ప్రసాదం తీసుకుంటా రోజు వెళ్తూ ఉన్నారు కదా. ఇంకా మధ్య బ్రేక్ లో ఒక్కొక్క రాక్షసుడు వస్తూ ఉంటాడు, ఆ రాక్షసుల్ని కృష్ణుడు వధిస్తూ ఉంటాడు అనమాట. అదొక నిత్య కృత్యం అయిపోయింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి రావాలి. ఎంతమంది అండి, అసలు మనకు అనిపిస్తుంది 9 లక్షల ఆవులా, మరి ఇన్ని ఆవుల్ని తీసుకొని మేతకు వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు అన్ని ఆవులు వచ్చాయా లేదా ఉన్నాయా పోయాయా ఎలా కౌంట్ చేసుకుంటారు, రోజు ఏమైనా లెక్క పెట్టుకుంటారా? మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏందండి, మనకు ఒక 50 మెంబర్స్ కంటే ఎక్కువ జూబ్లో జాయిన్ అయితే ఎవరెవరు జాయిన్ అయ్యారు కూడా మనకు అర్థం కాదు కదండి. కానీ కృష్ణుడు అలా కాదు, ఆయన ఏం చేసినా కానీ అది పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే, ప్రతిరోజు అక్కడ బృందావనానికి వెళ్తే మీరు చూడొచ్చు, తేరు కదమ్మ అని ఒక ట్రీ ఉంటుంది. ఇప్పుడు అంత పెద్దగా మనకు అనిపించకపోవచ్చు, కానీ ఒకప్పుడు అదొక పెద్ద వటవృక్షం. అక్కడికి వెళ్ళి కృష్ణుడు వేణువు ఊదేవాడు. ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళి వేణువు ఊదుతాడో ఉదయం సమయంలో ఏంటి అంటే అందరు గోపాలకులు కూడా గోవుల్ని తీసుకొని వచ్చేవారు. గోవులు కూడా వచ్చాయి, అన్ని గోవులు కూడా వచ్చాయి, అన్ని తీసుకొని ఆయన గోవుల్ని తీసుకొని మేతకు వెళ్ళేవారు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో మన కృష్ణ ఫ్లూట్ ప్లే చేశాడనుకో, అది గోపికల్ని పిలుస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడి కోసం మళ్ళీ ఫ్రెష్ గా వెన్న తయారు చేసుకుని వచ్చేవారు. అప్పటికే తాజా వెన్న అనమాట. ఒకవేళ ఈవినింగ్ ప్లే చేస్తే మళ్ళీ మనం అందరం కలిసి రిటర్న్ ఇంటికి వెళ్దాము అని అందరిని పిలుస్తున్నాడు. ఎందుకంటే అవి ఉన్నవి ఎన్నో ఆవులు, అన్ని ఆవులు ఎంతో మంది గోపబాలురు వాళ్ళందరూ కూడా అన్ని ప్రదేశాల్లో స్ప్రెడ్ అయి ఉంటారు కదా. మనం వెళ్ళాలి అంటే ఎలా చెప్తాడు, వాళ్ళు పిలిచినా అరిచినా అది వినపడదు. అలా కానీ అది మన స్టైల్ పిలవడము అరవడము కదా, కానీ కృష్ణుడి స్టైల్ అది కాదు. అందుకనే ఆయన వేణువు ఊదేవాడు. కృష్ణుడు వేణువు ఊదుతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యూన్ ఉండేది. ఆ ట్యూన్ ఎలా ఉండేది అనేది అంటే అది ఎవరికి అర్థమవుతుందండి, ఎవరి కోసం ప్లే చేస్తారో వాళ్ళకి అర్థమవుతుందంట. అలా గోపబాలుని పిలుస్తున్నారా, గోవుల్ని పిలుస్తున్నారా, గోపికల్ని పిలుస్తున్నాడా. రాత్రి సమయంలో కృష్ణుడు ఆ వేణువు ఊదితే కేవలం మాధుర్య భావంలో ఉన్న గోపికలకు మాత్రమే వినిపించేదట. ఆ నోట్ ఉంటుంది కదండి, ఆ సంగీతంలో నోట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క నోట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమయ్యేది. కొన్ని కొంతమందికి మాత్రమే వినిపించేవి, ఆయన ఎవరి కోసం ఊదుతాడో వాళ్ళకి మాత్రమే వినిపించేవి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు అన్ని గోవులు రావాలి. ఎలా రావాలి మరి, ఒక్కొక్క గోవుకి అందుకని మొత్తం 9 లక్షల గోవుల్ని కూడా 108 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఆ 108 గ్రూప్స్ లో కూడా 25 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అయితే అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయంట. కొన్ని గర్భవతి అయిన గోవులు, కొన్నేమో ఆ గర్భవతివి, కొన్నేమో ముసలివి, కొన్నేమో చిన్నవి, అన్ని రకాల వయసులు ఉన్నాయట. ఆ వయసులతో పాటుగా ఆ కొన్ని రంగులు, అంటే కొన్నేమో తెల్లగా ఉండే గోవులు, కొన్ని నలుపు రంగులో ఉన్నాయి, కొన్నేమో పచ్చ రంగులో ఉన్నాయి, కొన్నేమో ఎర్ర రంగులో ఉన్నాయి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క గోవు ఒక్కొక్క విధంగా ఉంది. ఇప్పుడు తెల్లగా ఉన్న గోవులు చాలా ఉన్నాయనుకో, వాటికి కొన్ని గ్రూపులు ఉన్నాయన్నమాట. ఆ గోవులని ధవళి, గంగా, ఇంకా అనేక పేర్లు ఇచ్చారండి మనకి. ఇక్కడ చూస్తే ఎన్ని గోవులు అంటే, హంసి అంట, ముక్త, ధవళి, ఇవేమో తెల్ల రంగులో ఉన్న గోవులు, కొన్నేమో నల్లగా ఉన్నాయట.
దుమల, శ్యామల, శ్యామలి, యమున, ఇవేమో నల్ల రంగులో ఉన్నాయి, కొన్ని ఎల్లో రంగులో ఉన్నాయంట, అంటే పసుపు రంగులో. హరిణి, ఇంకొకటి హరితకి, ఇవి కూడా ఎల్లో కలర్ లో ఉన్నాయి, కొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. అవేమిటి? కుంకుమి, ధరణి, సరస్వతి. ఒక్కొక్క రంగులో ఉన్న గోవులు, మళ్ళీ ఒక్కొక్క గోవు మీద నల్ల నల్ల మచ్చలు ఉంటాయి, కొన్నిటి మీద కొన్ని గీతలు ఉంటాయి, కొన్ని గోవులకంట ఇక్కడ తిలకం పెట్టుకున్నట్టు ఉంటుందంట, నేను ఎప్పుడు చూడలేదండి. కొన్ని గోవులు అలా ఉన్నాయంట, కొన్నేమో ముఖం డిఫరెంట్గా మృదంగం లాగా ఉందట. అలా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క హెడ్ గోవులు ఉండేవి. అయితే కృష్ణుడు పిలిస్తే ఆయన ఒక్కొక్క గోవుని పిలిచినట్టు అనమాట. ఆ గోవు మొత్తం కూడా, ఆ గ్రూప్ ఆఫ్ గోవులన్నిటిని కూడా తీసుకొని వచ్చేది. అలా కృష్ణుడు అన్ని గోవుల్ని తీసుకుని వెళ్ళేవాడనమాట. అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ కొన్ని గోవులకి, అయ్యో కృష్ణుడు మమ్మల్ని పిలవాలి అని ఎంత పిలిచినా వచ్చేయి కాదంట. అప్పుడు కృష్ణుడు వెళ్ళి, ఏంటి మీరు రాలేదు అని అడిగితే ఆ గోవులు మంచిగా ఏం మాట్లాడకుండా, మాకు వినపడలేదు అంటే కృష్ణుడు ఇప్పుడు రండి అంటే ఎంతో హ్యాపీ అనమాట. కృష్ణుడు వచ్చి మమ్మల్ని పిలిచాడు, ఆ నన్ను వచ్చి స్వయంగా కృష్ణుడు పిలిచాడని ఎంతో ఆనందం ఆ గోవులకి. కొంచెము కొంచెము ఇంపార్టెన్స్ ఇచ్చినా గానీ ఆ ఆనందం వాటికి. అలా కృష్ణుడు మళ్ళీ అన్నిటిని కూడా, ఆ తేర్ కదంబ అంటే అది కదంబ వృక్షము, తేర్ అంటే పిలవడం అని, ఏది కా ఎవరిని పిలవాలన్నా ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి వేణువు ఊదేవాడు కృష్ణుడు. అలా ప్రతిరోజు ఇంటికి వచ్చేవారు. ఆ ఇంటికి వచ్చి రాకముందే ఇంకా యశోదమాత టెన్షన్, ఎప్పుడు వస్తాడో కృష్ణుడు అని ఆయనకి రిసీవ్ చేసుకోవడానికి అన్ని రెడీగా ఉంచడము. ఆ రెడీగా ఉంచినప్పుడు కూడా యశోదమాతకు ఆరాటం అనమాట, ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు వస్తాడు అని. ఒకవేళ ఒక కృష్ణుడు ఏమన్నా అలసిపోయినట్టుంటే ఇంకా మళ్ళీ పంపించదు. అందుకని కృష్ణుడు పాపం మంచిగా అందంగా ఆ ఎనర్జెటిక్ గా కనిపించాలి కృష్ణుడు అని సకులందరూ కూడా జోక్స్ వేశారనమాట కృష్ణుడికి. జోక్స్ వేసి కృష్ణుడిని నవ్వించి యశోదామాత ముందు మంచిగా కనిపించాలి, లేకపోతే యశోదమాత మళ్ళీ నెక్స్ట్ డే పంపించదేమో అని భయం వారికి. అలా కృష్ణుణ్ణి తీసుకొని వెళ్ళి రోజు వచ్చేవారు. అయితే వీళ్ళు బాగానే ఉంది, కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు గోపబాలురు గోవులు ఎంతో ఆనందంగా ఉన్నాయి, కానీ ఇంటి దగ్గరే ఉన్న వాత్సల్య భావంలో ఉన్న గోపికలు, కానీ మాధుర్య భావంలో ఉన్న గోపికలు కూడా కృష్ణుడి మీద విరహ భావంతో వాళ్ళు బాధపడుతూ ఉండేవారు. కృష్ణుణ్ణి మేము ఎలా దర్శించుకోవాలి, కృష్ణుణ్ణి ఎలా దర్శించుకోవాలి అని ఆ విరహ భావంతో తాపత్రయపడుతూ ఉండేవారు. మరి వాళ్ళని ఎలా సంతృప్తిపరిచారండి కృష్ణుడు? అంటే కృష్ణుడు అలా రోజు వెళ్ళిపోతున్నాడే, మనం నైట్ మళ్ళీ చూడాల్సి వస్తుందని ఏం చేసేవారంటే, ఉదయం సమయంలోనేమో గోపికలు సూర్యుడిని ప్రే చేసేవారనమాట. సూర్య భగవానుడిని ప్రే చేసుకొని ఎలా అయినా నువ్వు తొందరగా వెళ్ళిపో, ఆ చంద్రమా వస్తే కృష్ణుడు వస్తాడు, మేము కృష్ణ దర్శనం చేసుకోవచ్చు అని. వీళ్ళేమి ఇలా ప్లే చేస్తూ ఉంటారు, కానీ గోపబాలురు ఏం చేస్తారంటే నైట్ చంద్రుడికి ప్రే చేస్తూ ఉంటారు, చంద్రుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఓ చంద్రమా చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు, మేము చేస్తాము అని చంద్రుణ్ణి కీర్తిస్తూ ఉంటాం. నువ్వు తొందరగా వెళ్ళిపోతే సూర్యుడు వస్తే మా కృష్ణుడు కనిపిస్తాడు, మేము వెళ్ళిపోతాం. అయితే అలా అసలు ఎంతగా కృష్ణుణ్ణి మిస్ అయ్యేవారంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆ సుబల్ సఖాకి కృష్ణుడు కనిపించక ఆ బాధతోని అర్ధరాత్రి వచ్చి ఆ యశోదామాత గృహానికి వెళ్ళి తలుపు కొడితే యశోదామాత ఎంత చెప్పినా వినడనమాట సుబల్, నేను కృష్ణునే చూస్తూ ఉండాలి అంటే చిత్రసఖిని పిలిచి కృష్ణుడి యొక్క చిత్రపటం వేయిస్తాను అని ప్రామిస్ చేస్తుంది. చిత్రసఖి కృష్ణుడి యొక్క చిత్రపటం వెయ్యాలి అని చూస్తే కృష్ణుడి యొక్క ముఖం ఎలా ఉంది పిక్చర్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ వేయలేకపోతుందంట. కృష్ణుడు ఒక్క విధంగా ఆయన ఎక్స్ప్రెషన్ ఉండదు, కానీ కృష్ణుడి యొక్క వర్ణం ఎలా ఉందండి, ఆ వర్ణం వెయ్యడానికి అది ఎలా, ఒక వర్ణం కాదు, నార్మల్ కలర్ కాదు కృష్ణుడిది, అది శ్యామరంగ్ అంటే బ్లూయిష్ బ్లాక్, ఆ కలరే రావడం లేదంట. ఆమె ఎంత ట్రై చేసినా అలాంటి కలర్. సరస్వతీదేవిని ప్రే చేసుకుంటే ఆమె కూడా ఏం చెయ్యలేకపోతుంది, ఆమె చెప్తుంది నువ్వు వెళ్ళి రాధారాణిని ప్రే చేసుకోమని. ఎప్పుడైతే రాధారాణి బ్లెస్సింగ్స్ ఇస్తుందో
అప్పుడు కృష్ణుని యొక్క చిత్రపటాన్ని గీయగలుగుతుంది. అది దర్శించిన సుబల సఖ ఎంతో అన్నమాట. అసలు అందరూ అనుకుంటారు కృష్ణుడు ఏమన్నా అర్థమా, ఏమన్నా అర్థం అక్కడ కనిపిస్తుందా ఏంటి అనే విధంగా వేసిందంట చిత్రసఖి. అంత అందంగా ఆ వేసిన ఆ కృష్ణుడి యొక్క బొమ్మ చూసి వాళ్ళు ఆనందిస్తున్నారు. అయితే ఈ గోపికలు ఉన్నారు కదండి, ఇంకా వాళ్ళ యొక్క విరహం పెరిగిపోయింది. ఏం చేయాలి, నేను కృష్ణుని ఎలా చూడాలి అని చెప్పి ఈ లలిత, విశాఖ, మళ్ళీ రాధారాణి, సఖీలందరూ కూడా గోపబాలురులాగా వేషాన్ని ధరించి వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట ఆ కృష్ణుడితో పాటు వనాలకి. కృష్ణుని అక్కడ ఎలా అయినా కలుసుకోవాలి అని చెప్పి అలా. కానీ కొన్నిసార్లు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా జరిగింది అని చెప్తారు ఆచార్యులు. అయితే ఇంకో కొన్నిసార్లు అయితే కృష్ణుడు ఆయనకి ఎవరండి, సుబల్ సఖ అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన మనసులో ఉన్న భావాలన్నిటిని కూడా సుబల్కి చెప్పేవాడు. అయితే సుబల్కి చెప్పాడు, నేను రాధారాణిని కలవాలి, ఎలా అయినా నువ్వు తీసుకొని రా. అంటే మరి ఇప్పుడు ఎలా సాధ్యం, ఆమె వాళ్ళ ఇంట్లో ఉంటుంది, నేను ఈ సమయంలో ఎలా తీసుకురాను, అంటే నాకు తెలియదు కృష్ణ, కృష్ణ చెప్తాడు అమ్మ నువ్వు ఎలా అయినా తీసుకురా అని. అప్పుడు ఏం చేస్తాడంటే సుబల్ సఖ, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఏదైనా ఒక బహానా ఉండాలి కదండి, ఏ బహానా లేకుండా ఎలా వెళ్ళిపోతాడు అని ఒక ఆయన దగ్గర ఉన్న ఒక చిన్న దూడని తీసుకొని వెళ్తాడు. దూడని తీసుకొని వెళ్ళి తనే ఆ ప్రదేశంలో వదిలిపెడతాడు అనమాట. వదిలిపెట్టి రాధారాణి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నా దూడ ఒకటి కనిపించట్లేదండి అంటే అక్కడ బయట కూర్చొని ఉంటుంది జటిల. ఎందుకని పోతుంది, మా ఇంటికేం రాలేదే, నీ దూడ మా ఇంటికి ఎందుకు వస్తుంది అంటే, కాదమ్మా నేను ఒకసారి వెళ్ళి చూస్తాను అంటే, లేదు లేదు ఇక్కడికి రాలేదు, ఇక్కడ అవసరం లేదు అంటే, అప్పుడు అంటాడు అనమాట సుబల్, మా అమ్మ ఇంటికి వెళ్తే నన్ను చాలా కోప్పడుతుంది అని. ఆమెకి ఎలా అయినా కొంచెం వయస్ చేయాలి కదా, అందరూ మీ అంత మంచివారు ఉండరు కదండి, మా అమ్మకు చాలా కోపం ఎక్కువ, వెళ్తే తిడుతుంది, మరి నేనేం చెయ్యాలి అంటే, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ సుబలు అలా మెచ్చుకోగానే, సరే అయితే నేను ఇప్పుడే అన్నం తిన్నాను, నేనైతే కదల్లేను, నువ్వు వెళ్ళి చూసుకో అని చెప్తే సుబల్ లోపలికి వెళ్తే అక్కడ రాధారాణి చూసి చెప్తాడనమాట, కృష్ణుడు పిలుస్తున్నాడు, నువ్వు రాకపోతే అస్సలు ఊరుకోడంట, నేను దేహం త్యాగం చేస్తానని చెప్తున్నాడు అంటే, సరే అయితే మరి ఇప్పుడు ఎలా సాధ్యం అంటే, వాళ్ళిద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటారనమాట. డ్రెస్ చేంజ్ చేసుకుంటే రాధారాణి ముఖం వెంట సుబల్ లాగానే ఉంటుందంట రమారమిగా, అందుకని ఇద్దరు డ్రెస్ మార్చుకుంటారు. అయితే చెయ్యి మీద ఒక పిల్లో పెట్టుకుని దానిపైన ఒక పెద్ద చెద్దరు వేసుకుంటుంది. అయితే అది ఒక దూడలాగా రాధారాణి పట్టుకొని జటిల అక్కడ కూర్చుంటే ఆమె కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుబలేమో రాధారాణి డ్రెస్ వేసుకొని ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉంటే ఆ జటిల అన్ని సేవలు చెప్తుందనమాట, అది ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, నా కాళ్ళు మసాజ్ చెయ్యి అని అన్ని చెప్తుంటే ఆయనకు భయం వేస్తుంది, వీళ్ళు ఎక్కడ నన్ను చూస్తారో, నన్ను ఎక్కడ గుర్తు పట్టేస్తారో అని ఆయన భయపడుతున్నాడు. రాధారాణి మాత్రం మంచిగా సంతోషంగా వెళ్ళింది కృష్ణుని కలవడానికి. వెళ్తే అసలు కృష్ణుడు కూడా గుర్తుపట్టలేదంట రాధారాణిని, సుబలే అనుకున్నాడు. అయితే వెళ్ళి రాధారాణి చెప్తుందనమాట, నాకు రాధారాణి తీసుకురావడం కుదరలేదు, ఏం చేయమంటావు, మరి చంద్రావళిని పిలవనా అని అంటే కృష్ణుడు అంటాడనమాట, అదేంటి అలా మాట్లాడుతున్నావు, నేను రాధారాణి కదా పిలుసుకురమ్మన్నాను, చంద్రావళిని ఎందుకు తీసుకున్నావు, తీసుకొస్తున్నావు మధ్యలో అంటే, అప్పుడు రాధారాణి సంతోషించి నేనే రాధారాణి అని చెప్తుందనమాట. అలా రాధారాణి కృష్ణుణ్ణి కలుస్తుంది. అయితే ఇంకొన్నిసార్లు రాధారాణి ఏం చేస్తుందంటే కృష్ణుణ్ణి ఎలా అయినా కలుసుకోవాలని చెప్పి అక్కడ గోవర్ధన పర్వతం ఉంటుంది కదండి, గోవర్ధనం పైకి ఎక్కితే కృష్ణుడు ఎక్కడ ఉన్నా కనిపిస్తాడు. అలా గోవర్ధనం పైకి ఎక్కి కృష్ణుణ్ణి చూస్తుందనమాట. చూసిన తర్వాత కృష్ణుణ్ణి కలుసుకోవడం కోసము ఆ గోవర్ధన పర్వతం నుంచి పరిగెత్తుతూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు రాధారాణి ఎలా డ్రెస్ చేసుకుంటుందంటే, వాళ్ళు లంగా వేసుకుంటారు కదా, బాగా ఫాస్ట్గా పరిగెత్తితే ఏమవుతుందండి, అది కాళ్ళలో పడుతుంది అని రాధారాణి ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా తన పాద పద్మాల్ని కూడా చూపించదు, అలానే ఉంటారనమాట. మొత్తం కింది వరకు డ్రెస్అప్ అవుతుంది ఆమె, కేవలం ఆమె ముఖము కూడా కొంచెం కనిపిస్తుంది, చేతులే కనిపిస్తాయి అంతే రాధారాణి. అలా వేసుకుంటుంది డ్రెస్. అయితే అప్పుడు ఏం చేస్తుందంటే కృష్ణుణ్ణి కలుసుకోవాలి అని అది కొంచెము పాదాలు కనిపించే విధంగా పైకి పట్టుకొని పరిగెత్తిందంట. ఆ గోపాష్టమి రోజు అది గోపికల్ల గోపబాలురాలు డ్రెస్ వేసుకుంటే కూడా అప్పుడు కూడా పాదాలు కనిపించాయి, ఇప్పుడు కూడా పాదాలు కనిపించాయి.
అందుకని ఏం చేస్తారంటే మన అన్ని టెంపుల్స్ లో కూడా స్పెషల్ గా ఈ రోజు గోపాష్టమి రోజు రాధారాణి పాద పద్మాలు కనిపించే విధంగా డ్రెస్ చేస్తారు. ఒక గోప బాలుడి లాగా, లేకపోతే ఎప్పుడు రాధారాణి యొక్క పాద పద్మాలు మనకి దర్శనం కావు. అలా అంటే కృష్ణుడు ఏం చేసినా కానీ వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తే ఎలా ఉంటుందండి, అలా ఒక హీరోని కలవడం కోసము అందరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హీరోయిన్ కానీ ఎంతో తపించి ఏ విధంగా అయినా కలవడానికి ట్రై చేస్తారు. అదొక డ్రామా లాగా కనిపిస్తుంది కదా, కానీ వృందావనంలో ఎప్పుడూ అలానే ఉంటుందన్నమాట. కృష్ణుడు ఉన్నంత కాలము కృష్ణుడి మీద ఆ ప్రేమతోని అందరు వ్రజవాసులు ఆ విధంగానే ఉండేవారు. అలా కృష్ణుడు ఈ గోపాష్టమి ఈ ఉత్సవం అంటే ప్రతిరోజు గోపాష్టమే, అది మొదటి రోజు ప్రారంభమైంది, ప్రతిరోజు కూడా ఒక ఉత్సవం లాగానే అందరూ వెళ్ళి కలుసుకోవడము, ఈ గోపికలు విరహభావంతో కృష్ణుని కలవడానికి ప్రయత్నం చేయడము, ప్రతిరోజు కాదు వీలైనప్పుడల్లా. అలా కృష్ణుడికి అన్ని భావాలలో ఉన్న వ్రజవాసులతోనే తన ప్రేమ భావాన్ని పంచుకున్నారు. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంతకి ఎన్నో రెట్లు కృష్ణుడు కూడా వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నారు. అలా గోపాష్టమి ఉత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అయితే అసలు గోపాష్టమి ఉత్సవాన్ని కృష్ణుడికి మరి గోవులంటే ఎందుకండి అంత ప్రియం? ఇప్పుడు మనము ఇప్పుడు కృష్ణుడికి ఎవరు దగ్గరగా ఉంటారు? కృష్ణుడికి ఇప్పుడు ఈ వ్రజవాసులు ఎంతో ప్రియమైన భక్తులు. స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చినా ఆయన ప్రసాదం కూడా పెట్టలేదు, కానీ వ్రజవాసులకు మాత్రము తన నోట్లోంచి ఎంగిలిది కూడా తీసి వాళ్ళకి పెడుతున్నాడు, వాళ్ళ తీసుకొని తింటున్నాడు. కారణం ఏంటి, వాళ్ళు ఎంతో ప్రియమైన భక్తులు కృష్ణుడికి. మరి మనం కూడా కృష్ణుడికి అంత ప్రియమైన భక్తుల యొక్క జాబితాలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కృష్ణుడి యొక్క ప్రియమైన భక్తుల జాబితాలో మనం కూడా ఉండాలి అంటే అది అంత ఈజీనా అండి? అది ఈజీ కాదు. మరి మనమంతటా మనం సాధన చేసినా వెళ్ళినా కానీ అది కూడా సులభం కాదు. మరి ఏం చేయాలి, మనకు రికమెండేషన్ కావాలి. ఎవరిది అంటే శుద్ధ భక్తులది. ఆ శుద్ధ భక్తులు రాధారాణి అయినా, తులసిమాత, యమునాదేవి, వాటితో పాటుగా ముఖ్యంగా గోవులు. గోవులు అంటే కృష్ణుడికి ఎంతో ప్రియం, ఎంత ప్రియం గోవుడికి గోవులంటే. ఆయన ప్రణామ మంత్రంలోనే ఏముందండి, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్విత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే గోవింద అంటే గోలోకం అంటే గోపాలురు అంటే మొత్తము ఆ గోప బృందం అంటే గో అంటే గోవులు. కృష్ణుడికి గోవులు అంటే ఎంతో ప్రియం. ఆ గో సేవ ద్వారా కూడా మనం కృష్ణుడికి చేరుకోవచ్చు. ఆ గోవులని సేవించడం కూడా కృష్ణుడికి ఎంతో ప్రియం అన్నమాట. ఇప్పుడు మనము గోలోక ధామం వెళ్తే అక్కడ మొత్తం గోవులే ఉండేది. ఏంటండి ఆ ధామం పేరేమిటి? గోపాల ధామం, గోపికల ధామం, కృష్ణధామం కాదు అది, గోలోక ధామం. అంటే మొత్తం గోవులే ఉంటాయి. అటువంటి గోవులని సేవించడం ద్వారా కూడా మనము కృష్ణుని సేవించుకోవచ్చు, చేరుకోవచ్చు. ఇప్పుడు గోవర్ధన్ అంటే అందులో కూడా గోనే కదండి. గో అనే నామం అంటే గోవులు అంటేనే కృష్ణుడికి ఎంతో ప్రియం. ఎందుకు అంత ప్రియం అంటే గోవులోని ఏ ఉత్పత్తి కూడా మనకి వృధాగా పోదు. అది గోమయమైనా పంచకమైనా గోక్షీరమైనా సరే, గోవు మొత్తము కూడా ఎప్పుడు కూడా మనకి ఎంతో మనకి అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తుంది. అందుకనే కృష్ణుడు ఏం చేశాడండి, ఒక వైశ్య. కృష్ణుడు ఏంటి, ఒక వైశ్య. ఆయన గోవుల్ని కాయడము, వైశ్యుల యొక్క ధర్మం ఏంటిది, గో సంరక్షణ, ఇంకా వృత్తి అది వ్యాపారము, వ్యవసాయము, వాణిజ్యం. ఆయన గోవుల్ని చూసుకున్నాడు, ఆ పాలతోని వాళ్ళు వ్యాపారం చేసేవారు. అంటే కృష్ణుడు ఆయన ఏంటిదో ఆయన మనకి చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి సాధారణంగా ఎవరైనా గోవుల్ని కాసే వాళ్ళకి అంత మంచి పేరుందండి? ఇప్పుడు ఎవరికైనా మనకి సాధారణ లోకంలో గోవుల్ని కాసుకునే వాళ్ళంటే ఎవరికైనా ఎవరైనా విలువిస్తారా? కానీ కృష్ణుడు నాకు అనిపించింది అనమాట, చిన్నప్పుడు అనిపించేది,
కృష్ణుడు గోవుల్ని ఎందుకు కాసుకున్నాడు? ఇంక వేరే ఏది దొరకలేదా కృష్ణుడికి చాలా చిన్నప్పుడు. అయితే తర్వాత పెద్దయ్యాక అనిపించిందనమాట, ఓ గోవులని చూసుకోవడం ఎంత ఇంపార్టెంట్, కాబట్టి కృష్ణుడు గోవుల్ని పాలించి చూపించాడు మనకి. అంటే కృష్ణుడు ఏం చేసినా కానీ అందులో ఎంతో ఇన్నర్ మీనింగ్ ఉంటుందండి. కృష్ణుడు మనందరికి చెప్పాలనుకుంటున్నాడు, గో సేవ, గోవులతోని కలిసి వాటిని అది మేత మేయడం, మేయించడము, మళ్ళీ వాటితో కలిసి జీవితాన్ని కొనసాగిస్తే ఎంతో ప్రశాంతము, వెళ్ళి చూడు ఎంత ఆనందంగా ఉండేవారు వ్రజవాసులు. వాళ్ళకి ఏ విధమైన మెంటల్ టెన్షన్స్ కానీ, ఆ ఏ విధమైన అనారోగ్య సమస్యలు కానీ ఏమీ లేవు. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు గోవులతో కలిసి. మనము కూడా గో సేవ ద్వారా కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకొని కృష్ణుడి యొక్క ప్రియమైన భక్త బృందంలో కృష్ణుడి యొక్క వ్రజవాసులందరూ ఎవరు అనే నిత్య పార్షదుల స్థానంలోకి మనం కూడా వెళ్ళాలి అంటే మనము కృష్ణుడికి ఏమి ఇష్టమో ఎవరిష్టమో ఆ శుద్ధ భక్తుల ద్వారా కృష్ణుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము కూడా ఈ గోపాష్టమి సందర్భంగా గో పూజ చేయడానికి, గో సేవ చేయడానికి, గోవులకు ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఈ గోపాష్టమి లీలల్ని స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. మర్చిపోయారు మాతాజీ, ఏంటంటే ఇప్పుడు కృష్ణుడికి కూడా మన దగ్గర ఎలా జపమాల ఉంటుంది కదండి, అలా మాల పట్టుకునేవాడంట. పట్టుకొని ఇప్పుడు ఒక గోవు తన బృందాన్ని తీసుకొని రాగానే ఆ ఒక పూసని కిందికి అనేవాడనమాట. అలా 108 పూసలు పూర్తయితే ఆ 108 గ్రూప్స్ ఆ గోవులన్నీ వచ్చినట్టు అలా కృష్ణుడు అబ్బబ్బా ఆ కౌంట్ చూసుకొని వెళ్ళేవాడనమాట మళ్ళీ ఇంటికి తిరిగి. అబ్బబ్బా, అన్ని చాలా 9 లక్షల గోల్ని